చూసాం నేను బైబిల్ కాలేజీలో చదువుకున్నప్పుడు మాకు పాత నిబంధన బోధించ బోధించేటువంటి ఒక మేడం గారు ఆవిడ ఏమన్నారంటే ముగ్గురు వ్యక్తులు క్రైస్తవ్యానికి లేకపోతే మనం నమ్మేటువంటి విశ్వాసానికి చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు వాళ్ళ ముగ్గురు ఒక విధంగా చెప్పాలంటే మూడు పెద్ద పర్వతాల్లాగా ఉంటారు అని చెప్పారు ఎవరండి అని అంటే ఒకళ్ళు మోషే రెండోది ఏలియా మూడోది ఏసయ్య వీళ్ళు ముగ్గురు అన్నారు ఎందుకండి అంటే మోషే గారు సీనాయి కొండ మీదకి ఎక్కి ధర్మశాస్త్రాన్ని మనకు అందించాడు అదేవిధంగా ఏలియా గారు కరిమేలు పర్వతం ఎక్కి దేవుని యొక్క మహిమను ప్రపంచానికి చూపించారు యేసుక్రీస్తు ప్రభు గిరి మీదకి ఎక్కి ఆయన మన కోసం రక్షణ కార్యాన్ని సంపాదించి మనకు అనుగ్రహించారు ఆయన అంటే మోషే గారు మనకి ధర్మశాస్త్రాన్ని ఇస్తే గారు దిద్దుబాటు జీవితాన్ని గురించి చెప్తే యేసుక్రీస్తు ప్రభారు దరిద్రతలోంచి ధన్యతలోకి నడిపించారు వీళ్ళు ముగ్గురు కూడా చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పుకుంటూ వచ్చారు అందు నిమిత్తమే పొద్దున్న మీకు కొద్దిసేపు ఏలియా గారి గురించి చెప్పాను అయితే ఇప్పుడు కూడా ఏలియా గారి గురించి చెప్దాం అని అనిపించింది కానీ ఎందుకో నా హృదయంలో చాలా భారంగా అనిపించి మూషే గారి గురించి మీ మీ అందరికీ ఉపయోగపడే విధంగా మోషే గారి జీవితంలో చిన్న సన్నివేశాన్ని అది ఈరోజు మనం తెలుసుకుంటే బాగుంటుంది అని అనిపించింది ఎందుకు అని అంటే కనుక మనకి కొన్ని ప్రశ్నలు ఉండిపోతూ ఉంటాయి దాన్ని ఎవరిని అడగటానికి ఇష్టపడం ఆ ప్రశ్నలకు ఈరోజు మనం చూసేటువంటి వాక్యవాగంలో జవాబు దొరుకుద్దని నేను నమ్ముతున్నాను ఏంటి ఆ ప్రశ్నలు అంటే అయ్యా నేను విశ్వాసంలోకి వచ్చాను ప్రభువులో ఎలు ఎదుగుతూ ఉన్నాను వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నాను ప్రార్థన కూడా చేసుకుంటూ ఉన్నాను కానీ శ్రమలు ఎక్కువైపోతున్నాయి కష్టాలు ఎక్కువైపోతున్నాయి ఒక విధంగా ఒత్తిళ్ళు ఎక్కువైపోతున్నాయి ఎందుకంటారు ఇది ఎలా జరుగుద్ది అంటారు ఇది ఇది అసలు ఎందుకు జరుగుతుంది అంటే మనం పాపం చేస్తే జరుగుద్ది కదా మనకు తెలిసినంత మట్టుకు మరి నేను అలాగా పాపమేమీ చేయట్లేదు మా ఇంటి పక్కన వాళ్ళు బాగానే ఉంటున్నారు కానీ నేనే ఇలా ఉంటున్నాను మా ఇరువు పొరుగుళ్ళు బాగానే ఉంటున్నారు కానీ నాకేలాగుంటుంది ఉంటుంది ఎందుకంటారండి అని ఓ ప్రశ్న ఉంటుంది అది ఈరోజు మనం జవాబు తెలుసుకోవడం మంచిది రెండోది ఏంటంటే మరి మరి దేవుడు సర్వజ్ఞాని కదా ఆయన అన్నీ తెలిసినోడు కదా ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి అంటారు ఎందుకు సార్ అంతసారి ప్రార్థన చేయటం ఆయన చూడా ఓసారి చెప్తే వినబడదా ఆయనకి ఓసారి చెప్పూరుకోవచ్చు కదా ఆయన చెప్తే ఎనవచ్చు కదా మనం చేయొచ్చు కదా పదే పదే ప్రార్థన చేయి జవాబు వచ్చేదాకా ప్రార్థన చేయి బాగా ఉపవాసం ఉండి చేయి ఇలా ఎందుకు చెప్తారు సార్ నాకు కొంచెం ఇది అర్థం కావట్లేదు కానీ నన్ను అడగదామంటే భయం నాకు అనుకుంటారేమో అనేసి ఈ ప్రశ్నలు ఉండిపోతాయి ఈ రెండు ప్రశ్నలకు ఈరోజు మనం జవాబు తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం అయితే బైబిల్లోంచి ఒక అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తాం ఒక పూర్తి అధ్యాయం చిన్నదే అది పదహారు వచనాలు కలిగినటువంటి అధ్యాయం ఇప్పుడు నిర్గమాకాండం పదిహేడో అధ్యాయం నిర్గమాకాండం పదిహేడో అధ్యాయం తీయండి దీన్ని మనం ధ్యానం చేయబోతున్నాం దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటో మీకు చెప్తాను తర్వాత దీని వెనకాలన్న నేపథ్యం మీకు చెప్తాను నేపథ్యం అంటే స్టేజ్ లేకపోతే నేపథ్యం అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే మీకు చెప్తాను ఆ తర్వాత మనం పదిహేడో అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం ఓకే మీరు తీసి పెట్టు ఉంచండి అధ్యాయాన్ని మీరు ఏం చూస్తున్నారో మీకు చెప్తాను నేను దాన్ని మీకు వివరిస్తాను పదిహేడు అధ్యాయానికి పదహారు వచనాలు ఉన్నాయి ఈ పదహారు వచనాల్లో మూడు విషయాలు కనబడతాయండి మూడు విషయాలు కనబడతాయి మొదటి ఏడు వచనాల్లో ఒక విషయం కనబడుతుంది ఏం విషయం అంటే వాళ్ళు రఫడిమ్ అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చారు రెఫదిమ్ అనే ప్రాంతానికి అక్కడ నీళ్ళు లేవు అక్కడ నీళ్ళు లేవు అందుకనే దేవుడు మీద మోసే మీద గొడవటం మొదలుపెట్టారు ప్రజలు అప్పుడు మోసే తిట్టాడు ఎందుకే అలా గొణగుతారు అనేసి సరే దేవుడు మొత్తానికి ఒక అద్భుతం చేశాడు ఎలాగంటే ఒక బండను కొట్టమన్నాడు మోసేని కొడితే ఆ బండలోంచి నీళ్లు వచ్చాయి ఇది మొదటి ఏడు వచనాల్లో ఉన్నటువంటి విషయం కాబట్టి ఈ ఏడు వచనాల్లో మనం నీళ్ళు గురించి వింటాం దేని గురించి నీళ్లు నీళ్ళని ఇంగ్లీష్లో ఏమంటారు వాటర్ అంటారు మీరు ఆ మాట గుర్తుపెట్టుకోండి సరిపోద్ది వాటర్ గుర్తుపెట్టుకోండి మొదటి ఏడు వచనాలకి ఒకటే టైటిల్ వాటర్ అయిపోయింది తర్వాత ఏడో వచనం నుంచి వచనం దాకా వాళ్ళు యుద్ధం చేయడానికని దేవుడు పంపిస్తాడు అమాలేఖీలు అనే వాళ్ళు వస్తారు వాళ్ళ మీద యుద్ధం చేయమంటాడు అయితే ఆ యుద్ధం కూడా చాలా విచిత్రంగా జరుగుతుంది మోసేము కొండ మీద ఉండి చెయ్యి పైకి ఎత్తితే వీళ్ళు యుద్ధం గెలుస్తారు చెయ్యి కింద పడిపోతే వాళ్ళు యుద్ధం ఓడిపోతారు మొత్తానికి చివరికి యుహోష్వా యొక్క సహాయంతో మోసే గారు ప్రార్థన చేయడంతో అమాలేఖల మీద యుద్ధం గెలిచారు యుద్ధాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు వార్ కాబట్టి రెండో భాగానికి మనం టైటిల్ ఇద్దామంటే వార్ మొదటిదేంటి రెండోది ఏంటి బాసాయి ఇక మూడోది పద్నాలుగు వచనం నుంచి పదహారు వచనం దాకా దేవుడు మోషే ఒక మాట చెప్తాడు నాయన యో మోషే నువ్వు పంచే ఈ అమాలయకల గురించి నువ్వు పుస్తకంలో రాయి రాసి మనోడు తమ్ముడు నాడే యహోషువా ఆయన కినిపించు ఎందుకంటే ఇది ఒక వార్నింగ్ లాగా ఉండాలి ఇది ఒక హెచ్చరికలాగా ఉండాలి అమాలయకి లాగా ఎవరైనా వ్యవహరిస్తే వాళ్ళకి ఏమవుద్దో మీకు కూడా అదే అవుతుంది కాబట్టి జాగ్రత్త అని ఒక హెచ్చరికరిచ్చాడు హెచ్చరికను మనం ఏమంటాం వార్నింగ్ కాబట్టి పదిహేడో అధ్యాయాన్ని గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోవాలనుకుంటే మూడు మాటలు సరిపోతాయి ఏంటా మూడు మాటలు వాటర్ వార్ వార్నింగ్ బస్ ఈ మూడు గుర్తుపెట్టుకుంటే కనుక పదిహేడో అధ్యాయం అంతా కూడా మన మనసుల్లో ఎప్పుడు ఉండిపోతుంది సో ఇప్పుడు ఈ పదిహేడో అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం అయితే పదిహేనో అధ్యాయంలో మొదటి మాట ఏముంది పదిహేడో అధ్యాయంలో తర్వాత అనుంది ఎప్పుడైనా కూడా తర్వాత అని చదివితే కనుక మనకు వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే దేని తర్వాత సార్ దీని ముందు ఏమైంది సార్ ఇది మనకు ఉండేటువంటి ప్రశ్న కాబట్టి దీని ముందు ఏమైందో మీకు కొన్ని మాటలు మీకు చెప్తాను పోయినసారి వచ్చినప్పుడు కూడా నిర్గమాకాండం గురించి ఓ చిన్న పరిచయం ఇచ్చాను మరి మీరు కొంతమంది గుర్తుందో లేదో కానీ రెండు పరిచయాలు ఇస్తాను త్వర త్వరగా ఒకటి ఏంటంటే నిర్గమాకాండం నలభై అధ్యాయాలు గుర్తుపెట్టుకోవడానికి ఓ పది మాటలు చెప్తాను దాంతో నిర్గమాకాండం నలభై అధ్యాయాలు కూడా మీకు గుర్తుంటుంది ఇది మొదటి చేస్తా రెండోది ఏంటంటే తర్వాత అనే మాట ఉంది కదా పదిహేడో అధ్యాయంలో కాబట్టి దానికి ముందు జరిగినటువంటి ఒక రెండు మూడు నెలల ముందు జరిగినటువంటి విషయాలన్నీ ఒకసారి చిన్న స్టోరీలాగా చెప్తా దాని తర్వాత ఇది దాని తర్వాత ఇది జరిగిందనే విషయం మనకి అర్థమవుతుంది ఇప్పుడు నిర్గమా కాండం అనే దానికి మనం సింపుల్గా చెప్పాలంటే నిర్గమం అంటే బయటికి వెళ్ళటం అని అర్థం దేవుడు ఇస్రాయల్ని ఐగుప్తి బానిసత్వంలోంచి బయటికి తీసుకొచ్చాడు ఎగ్జిట్ అని అప్పుడప్పుడు మనం బిల్డింగులు బయట బోర్డులో చూస్తాం కదా అంటే ఎగ్జిట్ బయటికి వెళ్ళటానికి అనేది ఎగ్జిట్ అన్నదాన్నే గ్రీక్ భాషలో ఎక్సోడస్ అంటారు అంటే బయటికి వెళ్ళు అని అర్థం అనమాట దేవుడు బానిసత్వంలోంచి ఇస్రాయల్ని బయటికి తీసుకొని వచ్చాడు అది విషయం అయితే బయటికి తీసుకీ ఆయన చేసినటువంటి పని ఏంటి ఎలా జరిగింది ఇదంతా కూడా ఇదంతా కూడా మనకు నలభై అధ్యాయాల్లో ఇచ్చారు ఈ నలభై అధ్యాయాల్ని పది మాటల్లో మీకు చెప్పేస్తే చాలా సులభంగా గుర్తుంటుంది మొదటిది మొదటి రెండు అధ్యాయాల్లో ఇస్రాయలీలు బానిసత్వంలో ఉన్నారు మొదటి రెండు అధ్యాయాల్లో ఇస్రాయిలీలు బానిసత్వంలో ఉన్నారు అందుకనే మొదటి రెండు అధ్యాయాలకు నేను ఇచ్చే టైట్లు ఐగుప్తి బానిసత్వం ఐగుప్తి బానిసత్వం మూడో అధ్యాయం నుంచి ఆరో అధ్యాయం దాకా ఆ బానిసత్వంలోంచి బయటికి తీసుకురావడానికి దేవుడు ఒక హీరోని ఒక వ్యక్తిని ఒక ప్రవక్తని ఒక మహామనిషిని సిద్ధపరిచాడు ఆయనే మోసే కాబట్టి నా రెండో టైటిల్ హీరో సిద్ధం ఐగుప్తి బానిసత్వం హీరో సిద్ధం ఏడో అధ్యాయం నుంచి పదకొండో అధ్యాయం దాకా తొమ్మిది తెగుళ్ళు పంపించడం ద్వారా ఫరోతో దేవుడు యుద్ధం మొదలుపెట్టాడు కాబట్టి దీన్ని ఫరోతో యుద్ధం మూడైటీ మూడైన మూడైనాయి ఐగుప్తి బానిసత్వం హీరో సిద్ధం ఫరోతో యుద్ధం పన్నెండో అధ్యాయం చాలా కీలకమైంది దేవుడు ఒక విచిత్రమైన పని చెప్పాడు ఏమనంటే అంతా కూడా కుటుంబాలు కుటుంబాలుగా వాళ్ళు ఏం చేయాలంటే ఒకరోజు ఒక పిల్లను వధించేసి దాన్ని రక్తాన్ని గొమ్మానికి పుయ్యాలి రాత్రి ఎందుకంటే ఆ రోజు రాత్రి దేవుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు మరణ దూత కూడా వెళ్తూ ఉంటాడు రక్తం కనుక లేకపోతే ఆ ఇంట్లోకి వచ్చి తొలిచూలు తొలిచూలు అంటే ఇంట్లో పెద్ద కొడుకు చచ్చిపోతాడు అన్నమాట ఆ రోజు అది జరిగింది పన్నెండు పన్నెండో అధ్యాయంలో కాబట్టి పన్నెండో అధ్యాయంలో జరిగిన దానికి ఫరో గారి పెద్ద కొడుకు కూడా చచ్చిపోయాడు మన ఈ మధ్యన జరిగిన విషయం ఏంటంటే నాలుగు నెలలు అయింది అనుకుంటే ఇది జరిగి నాలుగు నెలలే పెద్ద పురాతనమైన విషయం కాదు ఐగుప్తు దేశంలో పురాతనమైనటువంటి ఒక శవం దొరికింది శవం అంటే మీకు ఎలా చెప్పాలి మమ్మీ అని అంటారు మమ్మీ అంటే అమ్మ కాదు మమ్మీ అంటే ఏంటంటే ఎవరిన చచ్చిపోతే చాలా ధనం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు పాడవకుండా ఉండటానికి వాళ్ళకి రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు అవన్నీ రాసేసి మనం హాస్పిటల్లో కట్లు కట్టేసినట్లు కింద నుంచి పైదా కట్లు కట్టేసి అలా ఉంచుతారన్నమాట వాళ్ళ నమ్మకం ఏంటంటే కొంతకాలం అయిన తర్వాత చచ్చిపోయిన వాళ్ళు ఆత్మ ఏదైతే ఉన్నదో అది తిరిగి 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 మళ్ళీ వస్తే కనుక వాళ్ళు చక్కగా మళ్ళీ బతికేస్తారు అనేటువంటి నమ్మకం వాళ్ళకి వాళ్ళకి అందుకనే ఆ విధంగా మమ్మీ చేస్తారు ఆ విధంగా మమ్మీ చేస్తే ఏమవుతుందంటే మూడు వేల సంవత్సరాలు నాలుగు వేల సంవత్సరాలు శవం పాడైపోకుండా అలాగే ఉంటుంది అన్నమాట అయితే అలాంటి పురాతనమైనటువంటి ఒక శవం దొరికింది ఆ శవం వయసు చాలా చిన్నది పద్నాలుగు పదిహేను ఏళ్ళ కుర్రోడు అహం మోసే ఆ కుర్రుడి పేరు అహం మోసే మీకు ఎలా తెలుస్తారంటే ఆ శవం దగ్గర వాళ్ళ భాషలో రాసుకున్నారు అది అహం మోసే అని అన్నారు ఈ ఈ బాబు ఎందుకు చిన్న వయసులో చచ్చిపోయాడు ఇతనికి ఏం జబ్బు వచ్చింది ఎవరిన చంపేశారా అవన్నీ పరిశోధన చేస్తే వాళ్ళకేమర్థమైందంటే సడన్గా ఈ బాబు చచ్చిపోయాడని కాబట్టి చాలామంది ఏమని నమ్ముతారంటే అహం మోసే ఎవరో కాదు ఆ టైంలో ఉన్నటువంటి ఫరో గారి కుమారుడు తొలిచూలు కుమారుని దేవుడు చంపేశాడు కదా ఆ విధంగా చంపేసినోడే ఈ అని కొన్ని నిర్ధారణలోకి రావటం అనేది జరుగుతూ ఉన్నది ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి అక్కడ వరకే మనకి తెలిసింది అది మీకు చెప్పాను ఇది పన్నెండో అధ్యాయం ఇప్పటికి మనకు నాలుగు టైటిల్స్ అయిపోయినాయి ఒకటి ఐగుప్తి బానిసత్వం రెండోది హీరో సిద్ధం మూడోది ఫరోతో యుద్ధం నాలుగోది తొలిచూలి మరణం తొలిచూలి అంటే పెద్దోడు చచ్చిపోతుంది దాంతో గారు పొండ్రా బాబు ఎందుకు వచ్చిందో తలనొప్పి అని పంపించేశాడు పంపించేస్తే వాళ్ళ ప్రయాణం మొదలైంది వాళ్ళ ప్రయాణంలో ఏమేమి ఉన్నాయి ముందు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది దేవుడు దాన్ని పాయలు చేశాడు తర్వాత నీళ్లు చేదుగా ఉన్నాయి దాన్ని తీయగా చేశాడు ఎండగా ఉందంటే మేఘాన్ని ఇచ్చాడు రాత్రిపూట చలాసిందే చీకటగా ఉందంటే అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు చెప్పులు అరిగిపోతాయి ఏమో అంటే అరగకుండా చేశాడు బట్టలు మురికైపోతాయి అంటే మురికి కాకుండా చూశాడు దేవుడు ఈ విధంగా అరణ్య ప్రయాణాన్ని సుఖవంతం చేశాడు ఆకలేస్తుందంటే ఇచ్చాడు చిరాగ్గా ఉంది ప్రతిరోజు మన్నానే తినాలంటే దేవుడు ఇచ్చాడు ఈ విధంగా దేవుడు సకల విధాలుగా వాళ్ళకు అవకాశాలు అవసరతలను తీర్చుకుంటూ వచ్చాడు ఇదే పదమూడో అధ్యాయం నుంచి పద్దెనిమిదో అధ్యాయం దాకా దీనికి ఆయన ఇచ్చే టైట్లు అరణ్యంలో సుఖం కాండం సగం అయిపోయింది సగానికి ఐదు టైటిల్స్ ఇచ్చాను ఈ ఐదు టైటిల్స్ గుర్తుంటే కనుక నిర్గమా కాండం ఫస్ట్ హాఫ్ అయిపోద్ది ఏంటది మొదటిది ఐగుప్తి బానిసత్వం రెండోది హీరో సిద్ధం మూడోది పరోతో యుద్ధం నాలుగోది చొలిచూలు మరణం ఐదోది అరణ్యములో సుఖం ఓకే అయిపోయింది పంతొమ్మిదో అధ్యాయం నుంచి ఇరవై నాలుగో అధ్యాయం దాకా సీనాయ్ అనే కొండ దగ్గర దేవుడు ఇస్రాయలీలతో వ్యక్తిగతంగా ఒక ప్రేమ పూరితమైన బంధాన్ని ఏర్పరచుకున్నాడు ఏమని తెలుసా మీరంటే నాకు చాలా ఇష్టం అందుకే నా భుజం మీద వేసుకొని తీసుకొచ్చాను నా రెక్కల మీద పెట్టుకొని ఇక్కడికి తెచ్చాను మీకోసం నేను ఏమన్నా చేస్తాను మీరు నన్ను తప్పించి ఎవరిని ప్రేమించకూడదు నన్ను తప్పించి మీరు ఎవరిని ఆరాధించకూడదు అని దేవుడు వాళ్ళతో ఒక బంధాన్ని ఏర్పరచుకున్నాడు సీనాయి కొండ దగ్గర జరిగింది కాబట్టి దాని పేరు సీనాయి బంధం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి ద్వారా దేవుడు ఏం చేశాడంటే మోషే మరి ఇస్రాయిల్తో బంధం ఏర్పరచుకున్నాను కదా ఒక మనం డేరా కట్టుకుంటే ఒక గుడారం కట్టుకుంటే నేను అప్పుడు వాళ్ళని కలుసుకోవడానికి అవుతుంది ఆ గుడారం ఎలా ఉండాలి ఆ గుడారం ఎలా కట్టాలి ఆ గుడారం కొలతలు ఎలా ఉంటాయి అవన్నీ చెప్తాను రా అని దేవుడు కొండ మీదకి తీసుకొని వెళ్ళిపోయాడు అక్కడ నలభై రోజులు ఉండిపోయాడు మోసే ఆయన నలభై రోజులు ఇవన్నీ తెలుసుకునే లోపల కింద ఉన్నటువంటి వాళ్ళకి కోపం వచ్చింది కింద ఉన్న వాళ్ళకి టెన్షన్ వచ్చింది సరే అప్పుడు కూడా ఇరవై ఐదో అధ్యాయం నుంచి ముప్పై ఒకటో అధ్యాయం దాకా ప్రత్యక్ష గుడార రూపం ప్రత్యక్ష గుడార రూపం దేవుడు బ్లూ ప్రింట్ ఇచ్చాడు అయితే వీళ్ళు టెన్షన్ తట్టుకోలేక ముప్పై రెండో అధ్యాయంలో చేసింది ఏంటంటే ఒక బంగారు దూడను తయారు చేసుకొని నువ్వే మా దేవుడివే నువ్వే మమ్మల్ని ఐగుప్తులోంచి బయటకి తీసుకొచ్చావని వాళ్ళు పూజ చేయటం మొదలు పెట్టారు దాంతో పాపం చేశారు ఆ పాపం దేన్ని బట్టి చేశారు బంగారు దూడతో పాపం చేస్తే దేవుడు కోపం వస్తుంది కదా దేవుడు కోపం వచ్చి మూడు వేల మందిని చంపేశాడు అమ్మో మూడు వేల మందిని చంపేశాడా దేవుడు అంత కోపం చూపిస్తాడా దేవుడు మూడు వేల మందిని చంపేసిన మాట వాస్తవమే కానీ అంతకంటే గొప్ప సత్యం ఒకటి ఉంది ఏంటది ఇరవై లక్షల మందిని చంపకుండా వదిలేశాడు ఇరవై లక్షల మందిని దేవుడు చంపింది మూడు వేల మందినే ఇరవై లక్షల మందిని కనికరించి ఆయన వదిలేశాడు ఇది ముప్పై రెండో అధ్యాయన్ దీనికే మనం ఇచ్చే టైటిల్ ఏంటంటే బంగారు దూడతో పాపం ముప్పై మూడో అధ్యాయం నుంచి ముప్పై తొమ్మిదో అధ్యాయం దాకా వాళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని కట్టేశారు ప్రత్యక్ష గుడార నిర్మాణం నలభయో అధ్యాయంలో ప్రత్యక్ష గుడారం అంతా కట్టేసిన తర్వాత దేవుడు వాళ్ళ మధ్యకి ఒక మేఘంలాగా వచ్చారు ఆ మేఘం పేరు షకీనా షకీనా అని ఎందుకు పేరు పెట్టారంటే హిబ్రూ భాషలో షకీనా అంటే దేవుని యొక్క సన్నిధి అని అర్థం కాబట్టి మొత్తం పది టైటిల్స్ మీకు చెప్పేస్తాను నలభై అధ్యాయులు మీకు ఒక చిన్న రూపంలాగా ఉండిపోద్ది మొదటిది ఐగుప్తి బానిసత్వం రెండోది హీరోస్ యుద్ధం మూడోది ఫరోతో యుద్ధం నాలుగోది తొలిచూలి మరణం ఐదోది అరణ్యములో సుఖం ఆరోది సీనాయి బంధం ఏడోది ప్రత్యక్ష గుడార రూపం ఎనిమిదోది బంగారు దోడతో పాపం తొమ్మిదోది ప్రత్యక్ష గుడార నిర్మాణం పదోది షకిన మేఘం రైట్ నలభై అధ్యాయాలు మీ ముందు ఒకలాగా ఉండదే అయిపోయింది అయితే ఇప్పుడు మనం పదిహేడో అధ్యాయంలోకి వచ్చాం ఈ రోజు అది ధ్యానం చేయదలుచుకున్నాం ఈ పదిహేడో అధ్యాయంలో తర్వాత అనే మాట ఉంది కదా దేని తర్వాత ఇక్కడ జరిగింది అనేదాన్ని చూస్తే మనం పొద్దున్నే చెప్పిందే ఇంకొక విషయాన్ని మ అంటే దాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తూ దానికి దీనికి లింక్ ఇచ్చుకుంటూ వస్తాను పొద్దున్న మన భారతీయులందరికీ బాగా గుర్తుండే సంవత్సరం ఏదని చెప్పాను పంతొమ్మిది వందల నలభై ఏడు ఇస్రాయలీలకి బాగా గుర్తుండేది ఏమని చెప్పాను నేను పద్నాలుగు వందల నలభై ఆరు పద్నాలుగు వందల నలభై ఆరు క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై ఆరు క్రీస్తు పూర్వంలో జరిగిన విషయమే నిర్ఘమాకాండం పన్నెండో అధ్యాయంలో జరిగిన విషయం అర్థమైందండి ఇప్పుడు అక్కడ ఉన్నాం మనం పన్నెండు అధ్యాయం నుంచి జరిగే విషయాలను మీకు చెప్తాను నిర్ఘమాకాండం పన్నెండో అధ్యాయంలో దేవుడు ఏమన్నాడంటే ఇస్రాయేల్తో అయ్యా ఈ నెల మీకు మొదటి నెల అదే నీసానుమాసం అని దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే పదో రోజున మీరు గొర్రె పిల్లను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి దాన్ని నాలుగు రోజులు ఇంట్లో పెంచాలి మీరు పద్నాలుగో రోజున నీసాన మాసం పద్నాలుగో రోజున ఆ గొర్రెపిల్లను వధించేసి అర్థమైందా దాన్ని రక్తాన్ని ఒక చిన్న చెప్పలో పట్టేసి మీరు ఒక కుంచి లాంటిది తీసుకొని గుమ్మాలకి ఆ అడ్డకర్ర ఒకటి ఉంటుంది రెండు నిలువు కర్రలు ఉంటాయి కదా దానికి మీరు ఆ రక్తాన్ని పూసేసి ఇంట్లోంచి బయటికి రాకూడదు ఇంట్లోనే ఉండాలి మీరు కుటుంబం అంతా ఆ రోజు రాత్రి యహోవా దేవుడు వెళ్తాడు మరణదోత వస్తాడు రక్త మరగ్గనక లేకపోతే మరణదోత ఇంట్లోకి వచ్చేస్తాడు అని చెప్పడం జరిగింది పన్నెండో అధ్యాయంలో ఆ రోజు రాత్రి అలాగ జరిగింది ఐగుప్తి ఏళ్లలో ప్రతి ఇంట్లో కూడా ఒకడు చచ్చిపోయాడు వాళ్ళు లబ్బో దిబ్బో ఏడవటం మొదలు పెట్టారు ఫరో రాత్రి రాత్రి కబురు పెట్టి నాయన మీరు పొండ్రా బాబు అని అంటే వాళ్ళు రాత్రి రాత్రి ప్రయాణమై వెళ్ళిపోయారు వాళ్ళు రాత్రి రాత్రి ప్రయాణమయ్యి ఉత్తరానికి వెళ్ళారు ఉత్తరానికంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే ఉత్తరంకి వెళ్తాం కదా రాజమండ్రి వెళ్ళాలంటే ఉత్తరంకి వెళ్తాం కదా ఢిల్లీ వెళ్ళాలంటే ఉత్తరంకి వెళ్తాం కదా వాళ్ళు కూడా ఐగుప్తి దేశం నుంచి దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళాలంటే ఉత్తరానికి వెళ్ళాలి సో ఉత్తరానికి ప్రయాణమై పోతున్నారు ఎంతమంది ఇరవై లక్షల మంది దగ్గర దగ్గర ఇరవై లక్షల మంది మరి ఇరవై లక్షల మంది మనుషులు ఉంటే వాళ్ళకి ఎన్ని జంతువులు ఉంటాయి ఆలోచించుకోండి కోటిపైన జంతువులు ఉంటాయి అవన్నీ కలిసి రాత్రి రాత్రి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్తూ ఉండి వాళ్ళు ఒక రోజంతా ప్రయాణం చేసిన తర్వాత దేవుడు సడన్గా రూటు మార్చాడు అరే మీరు కిందకి రెండ్రా అని అన్నాడు అంటే దేవుడు రూటు మార్చాడు కాబట్టి మోస దాని ప్రకారం రూటు మార్చుకుంటూ వచ్చాడు పద్నాలుగు అధ్యాయం దగ్గరకు వచ్చేప్పటికి పీహా రోత్ అనే ఒక ప్రదేశానికి వచ్చారు పీహాహీ రోత్ అంటే ఏంటి సార్ అంటారేమో అదొక మైదానం పేరు అదొక మైదానం అది ఎలా ఉంటుందంటే ఈ పక్కన ఒక కొండ ఉంటుంది ఈ పక్కన ఒక కొండ ఉంటుంది ఇదంతా కూడా సముద్రం వాళ్ళు అక్కడికి వచ్చున్నారు అమ్మయ్య అని వాళ్ళు అలా వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు లేదో యువతలు ఇదంతా అరణ్యం అరణ్యములోంచి పెద్ద పొగ పొగ వచ్చేస్తున్నారన అరణ్యములోంచి పెద్ద దుమ్ము పైకి లేస్తుంది ఏంట అని జాగ్రత్తగా చూస్తే ఫరో గారు ఆరు వేల రథాలు వేసుకొని టాకా 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 వచ్చేస్తున్నాడు వీళ్ళేమో ఇరుక్కుపోయారు అయ్య బాబాయ్ మేము ఇరుక్కుపోయాం ఇటు వెళ్తేనేమో సముద్రం ఇటు వెళ్తేనేమో కొండ ఇటు వెళ్తేనేమో కొండ ఇటు వెళ్తేనేమో గారు వస్తున్నారు ఇక్కడికి తీసుకొచ్చి పడేసాడేంట్రా బాబు అని వాళ్ళు టెన్షన్ పడిపోవటం మొదలు పెట్టారు మోసే మీద అరవటం మొదలు పెట్టారు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు అప్పుడు దేవుడు ఏమన్నాడంటే అరే పిచ్చోళ్ళారా ఎందుకు టెన్షన్ పడతారు మీరు సైలెంట్గా ఉండండి ఎందుకు టెన్షన్ పడతారా నేను నేను ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చి కావాలని పెట్టాను ఎందుకు పెట్టావు ప్రభా మమ్మల్ని అంటే మీరు ఆ ఫరోని ఇక్కడ తీసిరాడానికి ఒక ఎర్ర లాంటి వాళ్ళు ఎర్ర సార్ ఎర్ర అంటే రెడ్ కాదు అంటే ఇప్పట్లో ఉన్న వాళ్ళకి కొన్ని పదాలు అర్థం కావు ఇదివరకు మా కాలంలో చేపలు పడటానికి వెళ్ళడానికి టైం ఉండేది మాకు ఇప్పుడు మీకు ఎంత ఉందో టైం ఉంది చేపలు పడటానికి వెళ్ళే టైం ఉండదు చేపలు వీడియో గేమ్ ఆడుకుంటాడు ఎవడైనా సరే చేపల దగ్గరికి ఎవడు వెళ్తాడు ఎవడెళ్ళడు మేము ఇదివరకు అయితే చేపలు చేపలు పట్టుకోవడానికి వెళ్ళాలంటే ఒక గేల ఉంటుంది గేలానికి ఎర్ర ఎర్ర అంటే ఏంటంటే మనకి వానపాం ఉంటుంది ఆ వానపాం గొయ్యి తొవ్వి మట్టిలో అక్కడక్కడ తీసి దాన్ని దీనికి ఎక్కిచ్చి నేలల్లో వేస్తే కనుక దాన్ని తినటానికి వస్తుంది చేప తినటానికి వస్తే కనుక పైన బెండు ఉంటుంది అది ఇలా కదులుతూ ఉంటుంది అప్పుడు బాగా మునిగిపోతుంటే పైకి లాగితే చేప వస్తుంది అనమాట నాలుగు చేపలు పడితే ఆ నాలుగు చేపలతో కూర వండుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా ఎందుకంటే మనం పట్టిన చేపలు కదా సూపర్ టేస్ట్ ఉంటుందా ఫీలింగే వేరు అసలు అప్పుడు ఇప్పుడు అలాంటి కాన్సెప్టే లేదు అంత టైం ఎక్కడ చచ్చింది మనకి లేదు మనకి అయితే దాన్ని ఎర్ర అంటారు అయితే దేవుడేమన్నాడంటే మీరు ఎర్ర లాంటి వాళ్ళు ఎర్ర అంటే ఇంకో మాట చెప్పాలంటే పూర్వకాలంలో రాజులు సింహాలని పులుల్ని పట్టుకోవాలంటే వాళ్ళు ఎర్రగా వానభావం పెట్టరు మరి ఏం పెడతారు సార్ ఏం పెడతారంటే ఒక మేకను తీసుకొస్తారు చిన్న మేక పిల్ల మేక పిల్లని తీసుకొచ్చి చెట్టు మొదలు కట్టేస్తారనమాట సాయంత్రం ఏడింటికి కట్టేస్తే చీకటి అయిన తర్వాత మే మే నరుస్తూ ఉంటుంది రాజుగారు పైన కూర్చుంటారు చెట్టు మీద అయితే ఈ పులి కానీ సింహం కానీ వస్తుంది కదా అది ఏమనుకుంటుందంటే ఈ మేక దొరికింది కదా అని చూసి దాన్ని పట్టుకోవడానికని అని వస్తుంది అనమాట దగ్గరకు వచ్చిన వాడు పైన నుంచి బాణం వేస్తాడు లేకపోతే పైన నుంచి పిస్తోలు పెట్టి కాలుస్తాడు పులి చచ్చిపోద్ది మేక మాత్రం ఏమో అవ్వదు కానీ మేక లేకపోతే పులి అనమాట దేవుడే ఉంటాడంటే మీరు మేక లాంటి వాళ్ళు రా మీరు ఉంటేనే వాడు వస్తాడు కానీ మీకేమో దాన్ని లేపేస్తారు దేవుడు ఆ విధంగా లేపేశాడు అనమాట ఆ విధంగా లేపడానికి ఉపయోగించినటువంటి గొప్ప డైలాగే మనం పాట పాడేసుకున్నాం ఏంటని అంటారు చూడండి ఒకసారి ఒక వచ్చును చూస్తే బాగుంటుంది పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు అధ్యాయం పదమూడో వచనం పదమూడో వచ్చినాం నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయం పదమూడవచ్చినాం అందుకు మోసే భయపడుకొడి యహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తిలను ఇక మీదట మీరు ఎన్నడును చూడరు యహోవా మీ పక్షిని యుద్ధము చేయను మీరు ఓరకయ్యే ఉండవల్లని ప్రజలతో చెప్పాను మనం గొప్ప పాట పాడేస్తా ఉంటే యుద్ధము యహోవా అదే అని అంటాం కదా దీని నుంచే అనమాట ఎక్కడి నుంచి వచ్చిందే ఆ కాన్సెప్ట్ అనమాట సూపర్ బాగుంది ఎందుకనంటే మన పక్షాన్ని యుద్ధం చేసేవాడు యహోవా అందుకని ఇప్పుడు అయ్యగారు కూడా పాడారు కదా దేవుడికి అసాధ్యమైన ఏదైనా ఉన్నదాని అంటే ఇప్పుడు దాంట్లో మనం చే కలిగేది ఏం లేదు మనం నోరు మూసుకొని ఎదవల్లా కూర్చుంటాం ఆయన చేస్తాడు అనమాట ఏమన్నా అది అక్కడ ఉండేది ఎక్కడ కూడా వీళ్ళు చేసే పనేది ఏమీ లేదు వాళ్ళు కామలు సైలెంట్గా ఉంటారు చూస్తూ ఉంటారు రే బాగుంద్రా దేవుడు ఇలా చేశాడు రా అనుకోవటం తప్పించి కొన్ని ఉంటే అలాంటి పొజిషన్లో మనము చేయగలిగేది ఏమీ లేదు అంతా దేవుడే చేయాలి సో అక్కడ అది జరిగింది ఎర్ర సముద్రం పాయలైపోయింది అవతలు గెలిపారు ఎర్ర సముద్రం పాయలైంది కదా అని మనవడు మనోడు కూడా వచ్చాడు అంటే మనోడు అంటే ఎవరో ఫరో ఫరో కూడా వచ్చేసి మధ్యలోకి తర్వాత మునిగిపోయింది అంత క్లోజ్ చాప్టర్ క్లోజ్ ఇక మళ్ళీ ఫరో కనబడ్డు ఆయన యొక్క సైనియం కనబడుతూ కంప్లీట్ అయిపోయింది పదిహేను అధ్యాయంలో మనోళ్ళు ఎర్ర సముద్రం దాటి వచ్చారు కదా దాటొస్తే వస్తే మనకి సంతోషం ఎక్కువైతే పాటలు పాడతాం కదా పాటలు పాడేశారు ఆ టైంలో చిన్నపాటి కవాలి కవ్వాలి కవాలి అనేది నార్త్ ఇండియా స్టైలు మన ఆంధ్రాలో స్టైల్ ఏంటంటే బుర్రకథ బుర్రకథ కవాలి ఈ పదాలు ఎందుకు ఉపయోగించారంటే అప్పుడు ఒకడు పాడుతూ ఉంటాడు ఆ రాజుగారు వచ్చారు ఆ వచ్చారు రాజుగారు తెచ్చారు ఆ తెచ్చారు అని అటు ఇటు ఇద్దరు అంటూ ఉంటుంది ఆ విధంగా అనమాట అంటే మధ్యలో ఒకడు పాడేవాడు ఉంటాడు తందాన తానా అనేవాళ్ళు ఇద్దరు ఉంటారు ఇది బుర్రకథ స్టైలు కవాలి స్టైల్ కూడా అంతే ఇటు ఒక గ్రూప్ ఉంటారు ఇటు ఒక గ్రూప్ ఉంటారు వీళ్ళు ఒక రెండు లైన్లు పాడతారు ఆ తర్వాత వీళ్ళు ఒక రెండు లైన్లు పాడతారు అనమాట పదిహేనో అధ్యాయంలో ఉన్నటువంటి పాట కవాలి పాట కవాలి కవాలిలో రెండు గ్రూపులు ఉన్నాయి ఒక గ్రూప్ని లీడ్ చేసిందేమో మోషే గారు ఇంకో గ్రూప్ని లీడ్ చేసిందేమో మిర్యామ్ మోషే గారు వాళ్ళ అక్క అర్థం అందే ఏహో గానము చేసేదం వాళ్ళిద్దరూ ఒకళ్ళకి మించి ఒకళ్ళు పాడుకుంటూ వెళ్ళిపోయారు ఇది పదిహేను అధ్యాయం పార్ట్ వన్ బాగుంది చాలా బాగుంది ఈ పాట పాడేసి మా దేవుడు గొప్పోడు మా దేవుడు తోపు గీపు అనుకుంటే వెళ్ళిపోయారు బాగానే ఉంది ఓ రెండు రోజులు ప్రయాణం చేశారు లేదో వాళ్ళకి నీళ్లు చేదుగా అనిపించినాయి మళ్ళీ తిట్టేటమాలు పెట్టారు ఏం మనిషి వేయ ఎలాంటి ప్లేస్కి తీసుకొచ్చావు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు అనేసి అప్పుడు దేవుడు మోసేతారే అక్కడ చిన్న కర్ర ఉంది దీన్ని తీసుకెళ్ళి నేలలో వేయిరా అన్నాడు వేసాడు నీళ్లు తీపిగా మారినాయి దాన్నే మనం చాలా పాటలో పెట్టేసుకున్నాం ఏంటది మారాను మధురంగా చేస్తాడు ఇది పదిహేనో అధ్యాయం అంటే మీరు పాడే పాటలు ఎక్కడి నుంచి వచ్చియో చెప్తున్నాను నేను అర్థమైందా పద్నాలుగో అధ్యాయంలో ఒక బిట్ ఇనిపించా పదిహేనో అధ్యాయంలో ఒక బిట్ ఇనిపించా అయిపోయింది కదా ఇప్పుడు పదహారో అధ్యాయంకి వచ్చేద్దాం పదహారో అధ్యాయంలో ఎలిమ్ అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చారు సార్ అది ఎక్కడుందంటే నాకు తెలియదు ఆ ప్రాంతం పేరైతే ఎలిమ్ ఈ ప్రాంతంలో దగ్గర దగ్గర ఆరు వారాలు ఉండిపోయారు ఎందుకు ఉండిపోయారు సార్ ఆరు అంటే బాగుంది సుఖంగా అక్కడ అంజురుపు చెట్లు ఉన్నాయంట బావులు ఉన్నాయంట చక్కగా నీళ్లు తాగి పండ్లు తినేసి ఉండిపోయారు ఎన్ని రోజులు దగ్గర దగ్గర నాలుగైదు వారాలు అయితే వీళ్ళు ఐగుప్తు దేశం నుంచి కట్టుకొని వచ్చినటువంటి భోజనాలన్నీ అయిపోయినాయి ఏది గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ అన్నీ అయిపోయినాయి మోష దగ్గరికి వచ్చి అయ్యా మా ఇంట్లో బియ్యం అయిపోయినాయా అయ్యా మా ఇంట్లో గోధుమలు అయిపోయినాయా అయ్యా మా ఇంట్లో బార్లీ అయిపోయినాయా అన్నాడు అంటే దేవా వీళ్ళకి తిండి లేదు ప్రభా ఏం చేయమంటావు అంటే అది జాగ్రత్తమేనా పొద్దున్నే సూర్యుడు ఉదయించక ముందే అందరు లేచిపోవాలి లేచిపోయి అందరూ కూడా చెప్పాలి రెడీ చేసుకోవాలి రెడీ చేసుకుంటే మీరు బయటికి రావాలి ఇంట్లోంచి ఇంట్లోంచి బయట రాగానే పైన నుంచి మంచి కుర్చినట్టు కురుసద్ది ఆ కురిసిన దాన్ని డేక్షలు ఎత్తేసుకోవాలి గిన్నెల్లో ఎత్తేసుకోవాలి ఎవడెంత తింటాడో అంత ఎత్తేసుకోవాలి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మూడు సార్లు తింటారు నాలుగు సార్లు తింటారు సరిపడేది ఎత్తు పెట్టుకొని ఉంచుకోవాలి అర్థమైందా ఎక్కువ ఎత్తు పెట్టుకోకూడదు ఏ ఎక్కువ ఎత్తు పెట్టుకుంటే సాయంత్రం నువ్వు డిన్నర్ చేసిన తర్వాత మిగిలిపోయిందంతా కూడా కుళ్ళు వస్తుంది దాన్ని ఎటు ఏం చేయాలో అర్థం కాదు కాబట్టి ఎత్తుకోవద్దు కావలసినంత మాత్రం ఎత్తుకోండి అని అన్నారు అంటే సరే అని అన్నారు వీళ్ళు ఎత్తుకుంటున్నారు ఎత్తుకునేటప్పుడు సర్వసాధారణంగా అడుగుతాం కదరా అరే ఇదేంట్రా నాకేం తెలుసురా ఇదేంట్రా నాకేం తెలుసురా ఇదేంట్రా నాకేం తెలుసురా ఇదేంట్రా 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 అంటా ఉన్నారు కదా ఇదేంట్రా అన్న దాన్ని వాళ్ళ భాషలోనే మన్నా అంటారు మన్నా అంటే ఏంటి తెలుసా ఇదేంట్రా మన్నా అంటే ఇదేంట్రా మీరు ఫేస్ అలా పెట్టద్దు నేనేం చేయను దాని అర్థం అది మన్నా అంటే ఏదో పెద్ద పవిత్రమైన ఏదో అనుకున్నారు దాని అర్థం ఏంట్రా అంటే ఇదేంట్రా అది దాని అర్థం అర్థమైందా కాబట్టి ఇదేంట్రా 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 అని అంటే అదే దాని పేరు అయిపోయింది ఇదేంట్రా దాని పేరైపోయింది ఆ ఇదేంట్రా అన్నదే మనం మన్నా అని అంటాం అనమాట సో ఈ మన్నా తింటా ఉన్నారు రెండు వారాలు తిన్నారేమో మన్న చిరాకు వచ్చేసింది రోజు అమ్మ అదే ఇడ్లీయా రోజు అదే పప్పా రోజు అదే వంకాయ కూర రోజు అదే బెరకాయ కూర అని మనం తిడతారే అదే విధంగా రోజుగా ఇదేంటనా రోజు ఇదేంటానా అని అంటే దేవుడే ఉన్నాడంటే సుడు రేపు పొద్దున్న నేను పూరీళ్ళు ఇస్తాను అని అనేప్పటికీ మోసకి టెన్షన్ వచ్చింది ప్రభా మావాడు ఒకడు పది పది తింటారు ప్రభా పది తక్కువ తినరు కొంతమంది ఇరవై కూడా తింటారు పూరీళ్ళు మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా రెండు లక్షల మంది ఉన్నారు రెండు లక్షల మందికి ఒక్కోడికి ఇరవై పూరీళ్ళు ఇవ్వాలంటే ఎన్ని కావాలో తెలుసా నాలుగు కోట్లు కావాలి నాలుగు కోట్లు పూరీళ్ళు నేను ఇస్తాను రీకెందుకు వచ్చింది అని అన్నాడు పొద్దున్నే పూరీలు పడ్డాయి లెక్క ప్రకారం ఈ రెండు లక్షల ఇరవై లక్షల మందికి ఇరవై లక్షల మందికి పూరీళ్ళు పది పదిహేను ఇరవై తినాలనుకుంటే వాళ్ళు ఉన్న ప్రాంతం నేల మీద నుంచి అడుగున్నారు ఎత్తు పూరీలు పడితే కానీ సరిపోవంట అంటే కుప్ప కింద నేల మీద నుంచి అడుగున్న ఎత్తు సో అన్ని పూరీలు పడ్డాయి అవన్నీ పట్టుకొని ఒకడుకొకడు ఫ్రై చేసుకొని తినేశారండి దీంతో పదహారు అధ్యాయం అయిపోయింది పద్నాలుగు అధ్యాయంలో ఎర్ర సముద్రం పాయలైంది పదిహేను అధ్యాయంలో మారా నీళ్లు మధురంగా అయింది పదహారో అధ్యాయంలో దేవుడు మన్నాను కురిపించడం మొదలు పెట్టాడు పదహారో అధ్యాయంలో పూరీలు ఇవ్వడం మొదలుపెట్టాడు పదహారు అధ్యాయంలో మేఘాన్ని పైన పెట్టి నీడ కలిగేటట్లు చేశాడు పదహారు అధ్యాయంలో రాత్రిపూట అగ్నిస్తంభాన్ని పెట్టి చీకటి లేకుండా చలి లేకుండా చక్కటిగా చేశాడు ఇన్ని కార్యాలు చేసిన తర్వాత అది పదిహేడో అధ్యాయం మీకు క్లారిటీ వచ్చింది కదండి ఏమేమి కార్యాలు చేశాడు ఎర్ర సముద్రాన్ని పాలు చేశాడు మారా దగ్గర నీళ్లు మధురం చేశాడు మేఘాన్ని ఇచ్చాడు అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు మన్నానిచ్చాడు పూరీళ్ళని ఇచ్చాడు చెప్పులు అరిగిపోకుండా చేశాడు బట్టలు పాడైపోకుండా చేశాడు ఇవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం పది పదిహేడు అధ్యాయం ఇప్పటి నుంచి మనం చూద్దాం తర్వాత ఇస్రాయేలీల సర్వ సమాజం యహోవా మాట చెప్పన తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రఫదిములో దిగిరి ప్రజలు తమకు త్రాగు లే నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని అడగగా మోషే మీరు నాతో వాదింపనేలా యహోవాను శోధింపనేలా అని వారితో చెప్పిన ఈ అయ్యగారి పేరు కూడా మోషే ఈయనకు కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి ఎలా అంటే పాపం ఎవరో ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేస్తే జబ్బు తగ్గదు సార్ మీరు ప్రార్థన చేసినా తగ్గలేదంటే ఈయనేం చేస్తాడు ఈయన ఎవరితోనే చెప్తాడు దేవుడితో ఆయన తగ్గిస్తే తగ్గుద్ది లేకపోతే లేదు ఎక్కడ కూడా జరిగింది అదే ఏం జరిగిందంటే ఓ మోసే ఓ మోసే ఏంటే అక్కడ తెచ్చావు నీళ్ళు లేకుండా ఎక్కడికి అని గొడవ పెట్టాడు అయితే మోసే తానేమన్నా సొంత జ్ఞానంతో అక్కడికి తెచ్చాడా లేదు చూడండి ఏం రాశారు తర్వాత ఇస్రాయేలీల సర్వ సమాజము యహోవా మాట చొప్పున అంటే దేవుడు డైరెక్షన్ ఇస్తూ ఉంటే దేవుడు ఎటు వెళ్ళాలి అని చెప్తా ఉంటే వాళ్ళు ప్రయాణం చేశారు దేవుడు ఎలా చెప్పాడు సార్ అరే రైట్ వెళ్ళు అలా లెఫ్ట్ వెళ్ళు అని దేవుడు చెప్పాడా చెప్పరా మరి దేవుడు ఎలా చెప్పాడు పైన మేఘం ఉంది కదా ఈ మేఘం క్యాప్ లాంటిదన్నమాట క్యాప్కి ముందుకు ఎలా వస్తుంది అలాగా సో ఈ ముందుకు ఉంటుంది కింద ఇస్రాయలీలు నడుస్తూ ఉంటారు ఈ మ్యాఘం ఇడిదిరితే వీళ్ళు కూడా ఇడిదిరిగేవాళ్ళు తిరిగేవాళ్ళు ఈ మ్యాఘం ఇడిదిరితే ఇటు ఇడిదిరిగేవాళ్ళు సో మేఘాన్ని వీళ్ళు ఆసరాగా పెట్టుకొని వెళ్తూ ఉండేవాళ్ళు ఈ మేఘాన్ని అటు ఇటు తిప్పేది ఎవరు దేవుడు కాబట్టి ఇస్రాయలీలకి మార్గాన్ని చూపించేది ఎవరో దేవుడు ఇప్పుడు జాగ్రత్తగా వినండి దేవుడు నడిపించుకుంటూ 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 ఎక్కడికి తీసుకొచ్చాడు రెఫదిమ్ అనే ప్రాంతాన్ని తెచ్చారు ఎవరు తెచ్చారు దేవుడే తెచ్చాడు జాగ్రత్తగా వినండి దేవుడే తెచ్చాడు అక్కడికి అక్కడికి దెయ్యం తీసిరాలా వాళ్ళు శోధింపబడి అక్కడికి రాలా సొంత జ్ఞానంతో అక్కడ రాలా దేవుడే తెచ్చాడు రెఫదిమ్ అనే ప్రాంతానికి రెఫదిమ్ అనే మాటకి అర్థమేంటి విశ్రాంతి స్థలము అని అర్థం విశ్రాంతి స్థలానికి దేవుడు తెచ్చాడు చాలా సంతోషమే అరణ్యములో నుంచి విశ్రాంతి స్థలానికి దేవుడు తెచ్చాడు దేవుడే తెచ్చాడు విశ్రాంతి స్థలం అది కానీ అక్కడేమొచ్చింది నీళ్లు లేవు ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే విశ్రాంతి స్థలంలో నీళ్లు లేవని దేవుడికి తెలియదా తెలుసు దేవుడికి నీళ్ళు లేవని తెలిసి ఎందుకు తెచ్చాడు అక్కడికి ఇది మనకు వచ్చే ప్రశ్న మరి దేవుడే తెచ్చాడంటున్నావు దేవుడే అక్కడ తీసుకొస్తే నీళ్లు లేవని తెలిసి నీళ్లున్న చోట తీసుకెళ్ళొచ్చు కదా లేకపోతే వీళ్ళు వచ్చే అక్కడ ఉండేటట్లు చేయొచ్చు కదా ఎందుకు తెచ్చాడు ఎక్కడితోనే మన కనెక్షన్ వస్తుంది నేను దేవుని బిడ్డనే కదా నేను ప్రార్థన చేస్తున్నాను కదా వాక్యానుసారంగా జీవిస్తున్నాను కదా నా జీవితంలో ఎందుకు కష్టాలు వచ్చాయి నా జీవితంలో ఎందుకు శ్రమలు వచ్చాయి నేను బాగా ప్రార్థనలు చేస్తున్నాను కదా చర్చికి వెళ్తున్నాను కదా కానుకలు ఇస్తున్నాను కదా నాకు ఎందుకు సమస్యలు వచ్చాయి వీళ్ళు దేవుడు నడిచి నడవమన్నప్పుడే నడిచారు కదా వెళ్ళమన్న చోటకే వెళ్ళారు కదా ఎందుకు వీళ్ళకి శ్రమ వచ్చింది ఎందుకు నీళ్ళు లేని చోటకు వచ్చారు అంటే ఇప్పుడు ఆ విషయం చూడండి ప్రపంచంలో జాత వినండి మాట ప్రపంచంలో ఎవరికి శ్రమ కలిగినా ప్రపంచంలో ఎవరికి ఏం జరిగినా జాగ్రత్త వినండి మాట దేవుని అనుమతి లేకుండా దేవుని అనుగ్రహము లేకుండా దేవుని ఆదేశం లేకుండా జరగదు బైబిల్లో ఎంత సున్నితమైన విషయం చెప్పాడంటే నీ తల వెంటుకల యొక్క కౌంటు దేవుడికి తెలుసు అంట దేవుడి అనుమతి లేకుండా దేవుని అనుగ్రహం లేకుండా దేవుని ఆదేశం లేకుండా తల వెంటుకు కూడా ఓడదు నీకు కరోనా వచ్చిందా దేవుడు అనుమతిస్తేనే వచ్చింది ఎవరైనా చచ్చిపోయారా దేవుడు ఆదేశం బట్టే జరిగింది ఎవరికైనా రేప్ జరిగిందా దేవుడు అనుగ్రహిస్తేనే అది జరిగింది ఇదేంటండి అంటే నేనేం చేయను దేవుడు సార్వభౌముడు నాకు తెలీదు అనే మాట ఆయన అండో ఆయనకి తెలుసు ఇప్పుడు దీంతో మనకు పెద్ద ఉక్రోష ప్రశ్న వస్తుంది మరి దేవుడికి తెలిస్తే దేవుడు చూస్తూ ఎందుకు ఉండిపోయాడు దేవుడు ఎందుకు చేతులు కట్టుకొని ఉన్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు మీ దేవుడు ఎక్కాడు ఇది మన వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న వాళ్ళు అడిగితే సబబ్బే అదే ప్రశ్న మనకు కూడా రావడానికి అవకాశం ఉంది వస్తే దానికి జవాబు దొరకకపోతే పిచ్చెక్కుద్ది దానికి జవాబు దొరకకపోతే మెంటల్ ఎక్కుద్ది ఎటల్లాలో అర్థం కాదు వై సఫరింగ్ నేను ఎందుకు శ్రమ గుండా వెళ్తున్నాను వై అయితే మూడు జవాబులు ఇస్తాను మూడు కారణాలు ఒక వ్యక్తి శ్రమ గుండా వెళ్ళటానికి ఈ మూడిట్లో ఏదో ఒకటి ఒకటి పనిష్మెంట్ ఒకటి పనిష్మెంట్ తప్పు చేస్తే వచ్చేటువంటిది పనిష్మెంట్ రెండోది ప్రొహిబిషన్ అంటే కాపుదల కోసం పూర్తిగా వివరిస్తాను టైటిల్స్ మాత్రం చెప్పాను మొదటిది పనిష్మెంట్ రెండోది ప్రొటెక్షన్ లేకపోతే ప్రొహిబిషన్ మూడోది ప్రైజ్ ఈ మూడు కారణాల్లో ఏదో కారణంతో మన జీవితంలో శ్రమ వస్తుంది మూడింటికి నేను చెప్తాను మూడింటికి చెప్తాను కానీ ఒక్క మాట చెప్తాను మూడింటికి చెప్పిన తర్వాత సార్ మీరు మూడు చెప్పారు నాకు బాగా అర్థమైంది ఈ మూడిట్లో నాకు ఏది అని మాత్రం ఎవరిని అడగొద్దు ఈ మూడిట్లో నాది ఏది అని అడగొద్దు ఎవరిని ఎందుకు అడగక్కోదు అది ఎవరికి తెలియదు నీకే తెలుస్తుంది నీకే తెలుస్తుంది మనస్సాక్షిని చేసుకొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రభా ఈ మూడింటిలో ఏది నేను తప్పు చేస్తే ఇది జరిగిందా తప్పులోకి వెళ్లకుండా ఉండడానికి ఇది నాకు అనుమతించావా నా జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళ వాయ్ ఎందుకు ప్రభాని దేవుణ్ణి అడిగితే దేవుణ్ణికి జవాబిస్తాడు దేవుణ్ణికి జవాబిస్తాడు ఏంటి ఆ మూడు చెప్తాను మొదటిది చాలా సులభంగా అర్థమయ్యేది ఏంటంటే తప్పు చేస్తే తప్పు చేస్తే సరిదిద్దడానికి దేవుడు చేసేటువంటిది శ్రమ దేవుడు తప్పు చేస్తే క్రమబద్ధం చేయడానికి క్రమశిక్షణలోకి తీసుకురావడానికి దేవుడు శిక్షించడం అనేది నెగిటివ్ కదా రే అది కాదు దేవుడు యొక్క పద్ధతి దేవుడి యొక్క పద్ధతి ఏంటంటే నువ్వు తప్పు దోవలేతున్నావు ఇటు కొడితే సెంటర్లోకి వస్తావు ఇటు కొడితే సెంటర్లోకి వస్తావు దావీద పాపం చేశాడు దేవుడు కొడితే మళ్ళీ సెంటర్లోకి వచ్చాడు సంసోను తప్పు చేశాడు దేవుడు కొడితే మళ్ళీ సెంటర్లోకి వచ్చాడు నువ్వు తప్పు చేశావేమో అందుకే కొట్టాడేమో దేవుడు నిన్ను నువ్వు తప్పు చేసావేమో అందుకే నీకు శ్రమ వచ్చిందేమో అయితే తప్పు చేసినప్పుడు వస్తే జాగ్రత్త వినండి తప్పు చేసినప్పుడు శ్రమొస్తే దేవుణ్ణి కోరాల్సిందేంటి దేవుణ్ణి కోరాల్సింది ఒకటే కనికరము ఏం కోరాలి దావీదు కనికరాని కోరాడు దేవా కనికరము చూపించిన మీద సంసోను కనికరాన్ని కోరాడు ప్రభా నన్ను క్షమించు నన్ను కనికరించు అని తప్పు చేసినట్లు నీకు అర్థమైతే తప్పుకి శిక్షగా ఈ శ్రమ వచ్చినట్లయితే ప్రభా నన్ను కనికరించు ఇది మొదటిది రెండోది నువ్వు ఏ తప్పు చేయలేదు కానీ నీకు శ్రమ వచ్చింది ప్రార్థం చేయి తప్పులేదు ఎందుకు వచ్చింది ప్రభా ఈ శ్రమ ఆ విధంగా ప్రార్థన చేశాడు ప్రభా నాకెందుకు పెట్టావు ఈ ముళ్ళు నాకెందుకు వచ్చింది ఈ ముళ్ళు ఈ ముళ్ళు కారణం ఏంటి ఈ ముళ్ళు తీసేయ్ అని అడిగాడు దేవుడు అన్నాడు నేను ముళ్ళు తీయను అని అన్నాడు మూడు సార్లు అడిగాడు నేను తీయను అన్నాడు ఎందుకు తీయవు ప్రభా ఈ ముళ్ళు తీస్తే నీకు రెండు సమస్యలు ఉన్నాయి ఆ రెండు సమస్యలు ఒకటి ఈ ముళ్ళు తీసేస్తే నీకే జబ్బు లేకపోతే ప్రజలంతా కూడా నిన్ను దేవుడు అనుకుంటారు అమ్మో అమ్మో ఆ డేంజర్ ఉందా ఉందే ఈ ఈ ముళ్ళు తీసేస్తే నా అవసరత నీకు ఉండదు కాబట్టి నువ్వు నా దగ్గర రావడం మానేస్తావు అమ్మో ఈ సమస్య ఉందా ఈ రంటితో నువ్వు ఉప్పొంగిపోతావు ఉప్పొంగిపోకుండా ఉండటానికి ఈ ముళ్ళు పెట్టాను అయితే అప్పుడు దేవా ఈ ముల్లుని నేను భరించడం ఎలాగా ఈ ముల్లుని నేను తట్టుకోవటం ఎలాగా అంటే ఏమన్నాడు తెలుసా నా కృప నీకిస్తాను తప్పు చేస్తే దేవుడిని అడగాల్సిందేంటే కనికరం తప్పు చేయలేదు దేవుడు నిన్ను కాపుదల కోసం చేస్తున్నట్లయితే దేవుడిని మనం ఏం అడగాలి కృప కృప అంటే ఏంటో మీకు చెప్తా జాగ్రత్త మీకు అర్థమయ్యే భాషలో కృప అంటే ఉన్న నొప్పిని తట్టుకునేటట్లు చేయటం ఉన్న నొప్పిని తట్టుకునేటట్లు చేయటం ఓ చిన్న సీన్ చెప్తాను మా చిన్న పాప పేరు షైని ఒకసారి అది స్కిప్పింగ్ చేస్తూ ఉంది స్కిప్పింగ్ చేస్తూ ఉంటే దాని కాలుకి గాజు పెంకు గుచ్చుకుంది అయితే రక్తం వచ్చేస్తుంది మమ్మీ అని కుంటుకుంటూ వచ్చింది వస్తే అమ్మమ్మ రక్తం వస్తుంది అని కూర్చోపెట్టి దాన్ని అర్థమైందా కింద కాలు కింద తుడిసి చూస్తే గాజు పెంకు ఉన్నది పిన్ను పట్రా పిన్ను పట్రా అంటే ఇది అప్పటికే అరిసేస్తుంది అమ్మ అరవద్దు అరవద్దు నేను నెమ్మదిస్తా అని ఆ పిన్నుతో గాజు పెంకిని ఇలా ఇలా అంటే భయంకరంగా నొప్పి వస్తుంది అది అరుస్తుంది అరుస్తూ ఏమని తెలుసా మమ్మీ వదిలేయి వదిలేయ్ నేను భరించలేనని వదిలేయగలుగుతాం మనం వదిలేం గుర్తుపెట్టుకోండి గాజు పెంకు తీటు నొప్పే గాజు పెంకు తీటు నొప్పే తీయకపోతే నొప్పి కాదు సావే మీకు అర్థమైందా గాజు పెంకు తీయటం నొప్పే కానీ తియ్యటం మానేస్తే చావే సెప్టిక్ అయితే జరిగేది ఏంటి చావే కోసి పడేయాలి అప్పుడు నా భార్య నన్ను పిలిచింది దాన్ని పట్టుకో అంటే నేను పట్టుకొని దాన్ని బుజ్జకిస్తూ ఉంటే దాంతో మాట్లాడుతూ ఉంటే ఆ ఆ గాజు పెంకు తీశారు ఆ విధంగా తట్టుకునేటట్లు దాన్ని పట్టుకోవటమే కృప దేవుడు మన జీవితంలో నొప్పిని అనుమతిస్తాడో ఎందుకు అనుమతిస్తాడు తెలుసా ఆ నొప్పి లేకపోతే చావు వస్తుంది మనకి ఆ నొప్పి లేకపోతే దరిద్రం వస్తుంది ఆ నొప్పి లేకపోతే భయంకరమైన పరిస్థితి వస్తుంది దేవుడు పట్టుకుంటాడు ఆ టైంలో కృపతో కృపతో తప్పు చేస్తే వస్తే శ్రమకి కనికరం కావాలి తప్పులోకి వెళ్లకుండా ఉండేటువంటి దానికి శ్రమకి దేవుని యొక్క కృప కావాలి ఇక మూడోది ఏంటి తెలుసా దేవుడు మన జీవితంలో పైకి తీసుకెళ్ళాలి అనుకుంటే కూడా దేవుడు శ్రమను అనుమతిస్తాడు ఒక చిన్న సీన్ మీకు ముందు చూపిస్తాను ఇది బైబిల్లో జరిగిన విషయమే మీకు కొద్దిసేపటికి అర్థమైపోద్ది ఓ పెద్దాయన ఓ పెద్దాయన సాయంత్రం అయింది సాయంత్రం అయిన తర్వాత కొంచెం పనులై చూసుకోండి నేను అట్లా వెళ్తాను అలా వెళ్ళి కొద్దిసేపు ప్రార్థన చేసుకొని వస్తాను అంటే అలా అయ్యారు వెళ్ళండి అని అన్నాడు ఈ పెద్ద ఆయన కొంచెం తుప్పల్లోకి వెళ్ళాడు ఆవిడ పెద్ద రాయి ఉంది ఆ రాయి పక్కన తల పైకెత్తాడు తలపైకెత్తాడు ఎల్షదాయ్ ఎలోహి అధునాయ్ అని ప్రార్థన చేస్తాడు ఆయనకు వచ్చిన భాష అదే ఆయన చేయగలిగే ప్రార్థన అదే ఎల్షదాయ్ ఎలో హీమ్ అధునాయ్ అని చెప్తా ఉన్నాడు పైనుంచి స్వరం కనబడింది అబ్రహము అనంగానే ఈయన ఒక్కసారి వణిగిపోయారు అధునాయ్ అధునాయ్ అబ్రహము అబ్రహాము నువ్వంటే నాకు చాలా ఇష్టం బాగున్నావు కదా బాగున్నాను అదనే బాగున్నాను ఏంటి అబ్రహం ఎలా ఉన్నావు బాగున్నానయ్యా చిన్నోడు ఎలా ఉన్నాడు చిన్నోడు పెద్దోడే పెద్దోడైపోయాడయా బాగున్నాడు మరి నువ్వు ఒక చిన్న పని చేసి పెట్టాలి నాకు అబ్రహము ఏంటి చెప్పండి మీరు ఏ పని చేయమన్నా చేస్తాను నాకు తెలుసయ్యా నువ్వు నా మిత్రుడివే నువ్వు ప్రాణమిత్రుడివే నువ్వు ఏం చేయమంటా చేస్తా ఉన్నా తెలుసు నువ్వేం చేయాలి తెలుసా రేపు పొద్దున్నే చీకట్తోనే నువ్వు నీ చిన్న కొడుకు ఆ చెప్పండి అయ్యి నువ్వు నీ చిన్న కొడుకు నేను ప్లేస్ చూపిస్తాను అక్కడ మీరు నన్ను ఆరాధించాలి అంతే కదా చాలా సంతోషం అయ్యా ఖచ్చితంగా చేస్తాం అర్పించాలి అంతే కదా ఖచ్చితంగా అయ్యా అని అదోనే గారు రేపు పొద్దున్న పొద్దున్న చీకటితో నేను ఆ పని చేస్తాను నేను ఇంటికి వెళ్తాను గబగబా మరి అన్ని రెడీ చేసుకుంటాను అని ఇలా తిరిగి వెళ్తా ఉంటే అబ్రహము అని పిలిచాడు మళ్ళీ అదోనాయ్ అయ్యా పిలిచారు అబ్రహం అంత తొందర ఏంటయ్యా కొంచెం ఆగు చెప్పండి చెప్పండి అంటే మీరు ఉన్నారు లేదు నాకు తెలియదు కదా ఉన్నాను నేను నీకు ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి చెప్పండి అయ్యా అయ్యా మీరు మాట్లాడకుండా ఆగిపోయారు అదే అబ్రహం చెప్పండయా మీ ఊపిరి నాకు వినబడుతుంది చెప్పండి ఏంటో ఏం లేదు బ్రాహ్మణు చెప్పండి అయ్యా నీ చిన్న కొడుకు నేనే ఇచ్చా మీరే ఇచ్చారయ్యా మీరే ఇచ్చారు మీరే ఇచ్చారు నేను కాదనట్లా మరే రేపు పొద్దున్న నువ్వు నాకు బలి ఇవ్వాలి కదా అవును నేను ఇవ్వాలి నేను నా చిన్న కొడుకు ఇద్దరు వస్తాం ఇస్తారు కదా అయితే బలిగా ఆ చెప్పయ్యా బలిగా ఏంటి చెప్పండి బలిగా నీ చిన్న కొడుకుని నాకు ఇచ్చేయాలి అధునాయ్ సరే ఇస్తా ఇస్తా నేను ఇంటికి వెళ్తానే కొంచెం బరువుగా కాళ్ళు అడుగులు వేసుకుంటే ఇంటికి వెళ్తా ఉంటారు చీకట పడిపోయింది డేరాలో గుడారంలో షారా గారు కొంచెం ఇలా కట్టన్ తీసి అయ్యా ప్రభు చాలా చీకటి అయిపోయింది రండి రండి చాలా లేట్ అయిపోయింది మీకోసం రొట్ల ఇచ్చేసాను రండి తినేసిద్దురు ఎందుకని నేను లేట్ అయిపోయింది కాదమ్మా శారా ఏంటంటే కొంచెం డల్లగా ఉన్నది ఏం లేదు అధోనాయ్ గారు వచ్చారు అధోనాయ్ గారు వచ్చారా ఏం చెప్పారు చెప్తానులే పద ఇంటి పద మరే రేపు పొద్దున్న నేను చిన్నోడు కలిసి కొంచెం దూరం వెళ్ళాలి అవునా ఎందుకండి అధోనాయ్ గారు రమ్మన్నారు అవునా ఎందుకంట అదే ఆయన్ని ఆరాధించి రావాలంట మేమిద్దరం అవునా తప్పకుండా పొద్దున్న మీకు టిఫిన్ అయి కట్టి పెట్టేస్తాను ఎన్నింటికి వెళ్తారు అదేలే చీకటితోనే బయలుదేరి వెళ్ళిపోతాం మరి ఇప్పుడు రొట్టెలు చేశాను తినేస్తారా నువ్వు ఏమనుకోనంటే కాస్త మజ్జిగ చేసేస్తావా తాగేసి పడుకుంటాను అదేంటండి కొంచెం కొంచెం నాకు మగతగా ఉందే నువ్వు ఏమనుకోవద్దు కొంచెం నాకు మజ్జిగ ఇచ్చేసాయి అంటే మజ్జిగ తాగేసి ఆయనకి నిద్ర కూడా పట్టట్లేదు అలాగే ఉంది మధ్యరాత్రిలో చారాలు వేసి ఏంటండి ఇంకా చూస్తున్నానంటే ఏమి లేదులే ఏమి లేదులే ఎందుకో కొంచెం నాకు నిద్ర పట్ట పడుకున్నాడు పొద్దున్నే మూడింటికి మూడున్నరకి లేచిపోయాడు నెమ్మదిగా నడిచి బయటికి వెళ్ళిపోతుంటే అయ్యా ఎక్కడికి వెళ్తున్నా అదే అదే బలి అర్పించడానికి కట్టెలు అవి రెడీ చేయాలి కదా దానికోసం వెళ్తాను అవునా సర్లే నేను భోజనం రెడీ చేస్తాను కట్టెలు కొట్టేయడం మొదలు పెడుతున్నాడు అబ్రా ఎవరో పనడు ఎవరదే ఎవరదే అయ్యగారు మీరా మీరేంటండి కట్టెలు కొడతారు రే పారా అయ్యారు మీ వయసుకి కట్టెలు కొట్టకూడదు సార్ మేము కొడతాం నువ్వు నోర్మై పోదలబో ఈ పని నేనే చేస్తాను ఆయన కట్టెలు కొట్టి చూసి నా చిన్నోడిని తగల పెడతానికి కట్టెలు సరిపోతాయా ఆడు సగం కాలితే నేను చూడలేను వాడు సగం కాలితే నేను తట్టుకోలేను అని కట్టెలు పూర్తిగా కొట్టి సరిపోతాయి రే మీ ఇద్దరు రండి మీ ఇద్దరు నాతో పట్టు రండి ఈ కట్టెలు గాడిది మీద పెట్టండి చిన్నోడు ఎక్కడున్నాడు అయ్యారు కబురు పెట్టాం వస్తా ఉండి ఉంటాడు ఈలోకి వచ్చాడు డాడీ 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 రే చిన్న ఏం డాడీ ఏం లేదురా రాత్రి అధ్వయ్య గారు కలిశారు చెప్పింది మమ్మీ చాలా ఎక్సైటెడ్గా ఉంది మన ఇద్దరం కలిసి ఆరాధించడానికి వెళ్ళాలంట కదా ఎందరూ వెళ్ళాలి డాడీ ఏమో రా తెలియదు డాడీ తప్పకుండా డాడీ మరే నేను మమ్మీ దగ్గరికి వెళ్ళేసి ఒకసారి మమ్మీకి హాయ్ చెప్పేసి వస్తా తప్పకుండా నాయన వెళ్తా ఉంటే బాబు ఐజాక్ డాడీ పిలిచారా ఏం లేదురా మమ్మీకి బాయ్ చెప్పేసిరా డాడీ బాయ్ చెప్పేసిరా అటువంటి డాడీ అదే రా అదే మనం బయటకు వెళ్తున్నాం కదా అలాగే డాడీ బాయ్ చెప్పేసి మమ్మీ కిస్ పెట్టి వస్తాను డాడీ మమ్మీ కిస్ పెట్టి వస్తాను రెండు రోజులు నడుచుకుంటూ వెళ్ళిపోయారు మూడో రోజున రాయ్ ఈ కట్లన్నీ చిన్నోడి నెత్తి మీద పెట్టండి అయ్యగారు అయ్యగారు ఏంటి అయ్యగారు రెండు రోజులు నడిచాడు బాబు రెండు రోజులు నడిచాడు ఈ కట్లన్నీ మోసుకొని కొండ మీద కలగతాడు రైట్ మాట్లాడుకుండా కట్టలు పెట్టండి రేపు డాడీ చెప్పాడు కదా కట్టలు పెట్టండి రా నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తా ఉంటే డాడీ ఏంట్రా ఏం లేదు డాడీ ఇప్పుడు కొండ మీద మనకి బల్లులు తొండలు తప్పించేముండో ఇన్ని కట్టలు తీసుకొని వెళ్ళి ఏం బలిస్తాం డాడీ అక్కడ పైన ఏం బలిస్తాం పైన ఏముంటాయి అక్కడ డాడీ మీరు ఆవును కన్నాడు ఒక మాట చెప్పంటారా ఈ అన్నట్లు నన్ను తగలబెట్టేసి తెలుసా అరే ఎందుకు రా పద పైకి పద పైకి వెళ్ళిన తర్వాత బాబు నువ్వు ఇప్పుడు కూర్చోవు నువ్వు నీళ్ళు తాగుతురా నువ్వు నీళ్ళు తాగరా ఎందుకు నువ్వు నీళ్ళు తాగరా నువ్వు నీళ్ళు తాగు నువ్వు ఆడు కూర్చో ఈయన ఈలోగా బలిపీటం రెడీ చేశాడు బలిపీఠం డాడీ బలిపీటం ఇలా ఏది ఉంటుంది డాడీ ఆరు అడుగులు పొడవు మూడు అడుగులు వెడల్పు నాకు తెలుసురా నాకు తెలుసు నాకు తెలిసిన బలిపీటం ఎలా ఉండాలో అని చెప్పి వచ్చి ఐజక్ని లేపి గట్టిగా కౌగులిచ్చుకొని చెవులో ముద్దు పెడితే డాడీ లేదురా అదోనాయ్ గారు బలిం మంది నిన్నే డాడీ అందుకే రా నీళ్లు తాగమందే నీ గొంతుకి మీద కత్తి పడితే దిగిపోవాలి జాగ్రత్తగా టైం పట్టకూడదు అందుకే నీళ్లు తాగమన్నాను అందుకే నీళ్లు తాగమన్నాను డాడీ అద్దనాయ్య గారు నన్ను కోరితే నేను కాదన్న డాడీ నువ్వు నన్ను మొయలేవు కానీ నేను పడుకుంటానులే నా కాళ్ళు చేతులు కట్టే నేను పారిపోతానని కాదు నా మెడకాయ మీద కత్తి పడంగానే నా ముండు అటు ఇటు ఎగిరిపోద్ది నువ్వు పట్టుకోలేవు దాన్ని నన్ను బలిపేటానికి కట్టే నేను బూడిదైపోవాలి డాడీ ఆ బలిపేట మీద పడుకోపెట్టినప్పుడు కత్తి పైకి లేపితే ఊగుతూ ఉన్నప్పుడు దేవుడు అబ్రామాధో ప్రపంచానికి ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు ఎలా అంటాడు ప్రపంచంలో ఎవరికి ఇవ్వని బిరుదు నీకు ఇస్తున్నా ఇంకెవరికి ఆ బిరుదు ఈ ప్రపంచం ఎంతకాలం ఉన్నప్పటికీ ఆ బిరుదు నీ ఒక్కడికే ఏంటి తెలుసా బిరుదు విశ్వాసులకు తండ్రి ఆ పెద్ద బిరుదు పొందటానికి ఈ పరీక్ష గుండా ఆయన వెళ్లాల్సి వచ్చింది దేవుడు మన జీవితంలో పరీక్ష దేవుడు మన జీవితంలో శ్రమ దేవుడు మన జీవితంలో కష్టం దేవుడు మన జీవితంలో ఇబ్బంది పెట్టడానికి మూడు కారణాలు ఒకటి తప్పు చేశావు అప్పుడు నువ్వు ఆయనను కోరాల్సింది కనికరం రెండోది తప్పులోకి వెళ్ళే పరిస్థితి ఉన్నది అందుకు నువ్వు కోవాల్సింది కృప మూడోది ఏ తప్పు చేయలేదు దేవుడి నిన్ను అభిషేకించడానికి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి దేవుడి నిన్ను మాదిరిగా ఉంచడానికి అప్పుడు నువ్వు దేవుణ్ణి కోరాల్సిందేంటి తెలుసా దేవా నీ కనుదృష్టి నాకు కావాలి కనికరం కృప కను దృష్టి కనికరం కృప కనుదృష్టి నువ్వు తప్పు చేశావు పాపం చేశావు అందుకే వచ్చింది పాపములోకి వెళ్ళే పరిస్థితి ఉంది అందుకే వచ్చింది నిన్ను ఒక మాదిరిగా పెడదామనుకున్నాను అందుకిచ్చాను ఇప్పుడు అర్థమైందా ఎందుకు వస్తాయా మనకి జీవితంలో శ్రమలు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి శ్రమలు ఉన్నాయి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి పోరాటం ఉంది ఎందుకున్నదే ఈ మూడిట్లేదో ఒకటి ఏదైనాప్పటికీ తప్పు చేసావా దేవుని దగ్గరకు వచ్చి కనికరాని కోరు క్షమాపణ కోరు ఏ తప్పు చేయలేదా దేవుడు బహుశా నీ జీవితంలో రాబోయే ఉపద్రవాన్ని కాపాడటానికి అది అనుగ్రహించాడేమో కృపని అడుగురు దేవుడు బహుశా నిన్నొక గొప్ప మాదిరిగా ఉపయోగించి పైకి ఎత్తి చూపించాలనుకున్నాడేమో దేవుని యొక్క కనుదృష్టిని కోరు మళ్ళీ చదువుతున్నాను తర్వాత ఇస్రాయలీల సర్వ సమాజం యహోవ మాట చెప్పిన తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రఫదీములో దిగిరి ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా మోషే మీరు నాతో వాదింపనేలా యహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను అయ్యా నీళ్లు లేవని నన్ను వాదిస్తున్నారే ఎక్కడికి నేను ఏమన్నా తెచ్చానా ఆయన తెమ్మంటే కదా తెచ్చింది నీళ్లు లేని చోటుకి తెచ్చింది ఆయన నాతో వాదిస్తే అది నాతో కాదు దేవుడితో గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి అడగటం తప్పు కాదు దేవుడి దగ్గర మీ బాధ చెప్పుకోవటం తప్పు కాదు కానీ దేవుణ్ణి ఏడిపించకూడదు నీకు బుద్ధి ఉందా లేదా నీకు ఈ మాత్రం తెలీదా ఎందుకు తెచ్చా అది వాదన నీకు బుర్రలేదా అది వాదన నీకు ఇంగిత జ్ఞానం లేదా అది వాదన దేవుడితో అలా మాట్లాడుతూ మొదలు పెట్టారు మోష్యతో అలా మాట్లాడుతూ మొదలు పెట్టారు బహుశా మీకున్నటువంటి ఉద్రేకంలో మీకున్నటువంటి బాధలో మీకున్నటువంటి శ్రమలో అలాంటి మాటలు ఉపయోగించేసారేమో దేవా నాకెందుకు వచ్చింది ఈ శ్రమ తప్పు కాదు దేవా ఈ శ్రమలోంచి నన్ను తప్పించు తప్పు కాదు నీకు బుద్ధి లేదా నీకు ఇంగిత జ్ఞానం లేదా నీకు తెలియదా ఎందుకు తెచ్చావు ఇక్కడికి అది వాదన అదే వాదన ఇక్కడ అలా వాదించడం మొదలు పెట్టారు వాళ్ళ వాదనలో మొదటి విషయం ఏంటి తెలుసా మాకు నీళ్ళు లే మాకు నీళ్ళు లే తర్వాత అక్కడ ప్రజలు మూడవచనం అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోస మీద సజ సణుగుచు ఇదెందుకు మమ్మును మా పిల్లల్ని మా పశువుల్ని చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడ తీసుకొని వచ్చి తినది మమ్మల్ని చంపేయడానికి తెచ్చావా మమ్మల్ని చంపేయడానికి తెచ్చావా మాకు నీళ్ళే ఇది మొదటి ప్రశ్న అయితే మాకు భద్రతేది రెండో ప్రశ్న భయం వేసినప్పుడు చాలామంది అనుకునేటువంటి మాట నేను చచ్చిపోతానేమో నేను చచ్చిపోతానేమో గుర్తుపెట్టుకోండి నీ చావు నీ చేతుల్లో లేదు నీ చావు సాతాను చేతుల్లో లేదు నీ చావు ప్రపంచంలో ఎవడి చేతుల్లో లేదు నీ చావు ఎవడి చేతుల్లో తెలుసా దేవుని చేతుల్లో దేవుని అనుమతి లేకుండా నీ ప్రాణం పోదో 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 ఎవడి వల్ల కాదది ఒకవేళ దేవుడే తీసుకోవాలనుకుంటే ప్రపంచమంతా కలిసినా కూడా ఆపలేరు దాన్ని నీకు ఆ ధైర్యం ఉంటే దేవుడితో నీకు ఆ సంబంధం ఉంటే నన్ను చంపడానికి తెచ్చావా ఇక్కడికి నేను చచ్చిపోతే ఏమైపోతాను అనే భయం మనకుండదు రెండు ప్రశ్నలు అడిగారు మాకు నీళ్ళే రెండోది మాకు భద్రత అది ఏడో వచనం చదువుతాను ఆ తర్వాత మళ్ళీ నాలుగైదు ఆరు వచనాలు చదువుతాను అప్పుడు ఇస్రాయలీలు చేసిన వాదమును బట్టి యహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యహోవాను శోధించిన బట్టి అతడు ఆ చోటికి మస్సా అని మెరీబా అని పేర్లు పెట్టారు మూడు తప్పులు చేశారు ఇస్రాయిలీలు ఒకటి నీళ్ళయ్యి వాదించారు రెండోది భద్రతేది గోణిగారు మూడోది ఏడయ్యా దేవుడు ఏడయ్యా దేవుడు మొదటిది ప్రొవిజన్ నీళ్లు రెండోది ప్రొటెక్షన్ భద్రత మూడోది ప్రజెన్స్ సన్నిధి మూడు ప్రశ్నలు అడిగారు దేవుడిని ఏడి మూడు అడిగాడు గుర్తుపెట్టుకోండి రెండు గుంపుల మధ్యన గొడవ అయితే రెండు గుంపుల మధ్యన గొడవ అయితే ఆ గొడవ సెటిల్ చేయడానికి మూడు ప్రదేశాలకు వెళ్తాం గొడవ సెటిల్ చేయడానికి మూడు ప్రదేశాలు మొదటిది అన్నిటికంటే కింద ఉండేది సెంటర్ రారా చూసుకుందాం సెంటర్ రారా చూసుకుందాం అంటారు చాలామంది సెంటర్ కెందుకు తెలుసా సెటిల్ చేసుకోవడానికి ఇది చిన్నదే కొంచెం పెద్దది అయితే ఏంటి తెలుసా రచ్చబండి దగ్గర రారా చూసుకుందాం పెద్దల దగ్గర రారా చూసుకుందాం పంచాయతీ దగ్గర రారా చూసుకుందాం ఇది పెద్దది అంతకంటే పెద్దది అని తెలుసా కోర్టులో దీన్ని తెలుసుకున్నారా కోర్టులో తెలుసుకుందాం దేవుడు కోర్టుకి తీసుకొచ్చాడు రచ్చబండ దగ్గర తీసుకొచ్చాడు చూద్దాం నాలుగో వచ్చినం ఇప్పుడు వద్దాం నాలుగో వచ్చాం అప్పుడు మోసే యహోవాకు మొర్ర పెట్టచ్చు నాకు బాగా అనిపించింది ఇరవై లక్షల మంది గుణుగుతుంటే ఇరవై లక్షల మంది సణుగుతుంటే ఇరవై లక్షల మంది ప్రశ్నిస్తుంటే ఇరవై లక్షల మంది అరుస్తుంటే ఒకే ఒక వ్యక్తి మొర్ర పెట్టాడు ఎవరైనా మోసే ఒకసారి ఆలోచించండి ఇరవై లక్షల మంది చుట్టూ అని అరుస్తుంటే మోసే దేవా నువ్వే నా దిక్కు శ్రమలు ఎక్కువైనప్పుడు కష్టాలు ఎక్కువైనప్పుడు నీలోకి నువ్వు చూసుకుంటే నిరాశ వస్తుంది చుట్టూ చూస్తే భయం వస్తుంది పైకు చూస్తే ఆదరణ వస్తుంది మరి ఎటు చూస్తావు నాకు తెలియదు నీలో నువ్వు చూసుకుంటే నిరాశ చుట్టూ చూస్తే భయం పైకి చూస్తే దేవుడు నీకు ఆదరణ ఇస్తాడు మోసే ఆదరణ కోసం దేవా ఈ సమయంలో నాకు ఎవరున్నారు ఎవరు లేరు ఎవరు లేరు ఆకాశములో నువ్వు తప్ప నాకెవరున్నారని పాట పాడతాం మనం కానీ జీవితంలో దాన్ని చేస్తాం లేదు తెలుదు మోసే అప్పుడు మోసే యుహోవాకు మొర్ర పెట్టచ్చు ఆ ప్రజలను నేనేమి చేయుదును కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అనను మోసే ప్రార్థన చేసినప్పుడు యథార్థత ఉన్నది యథార్థతలో భయం ఉంటుంది యథార్థతలో తన గుండె లోతుల్లో ఉన్న దాన్ని ఏమి గొడ ఆపుకోకుండా చెప్తాడు దేవా ఏంటి మోసే అరుస్తున్నావు చంపేస్తారేమో ప్రభావిడ్ చంపేస్తారేమో రాళ్లతో కొట్టి చంపేస్తారేమో నాకు భయం వేస్తుంది ఓకే 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 నాకు అర్థమైంది దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఫిల్టర్ ఉపయోగించొద్దు దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఫిల్టర్ ఉపయోగించొద్దు ఇప్పుడు దాకా దేవా స్తోత్రం స్తోత్రం అని డ్రామా ఏదో నీ లాంగ్వేజ్ మార్చొద్దు ప్రార్థనలో నీ బాణీ మార్చొద్దు ప్రార్థనలో మామూలుగా ఉన్నటువంటి భావాన్నే దేవుడి ముందు పెడితే అది యథార్థత గుండె లోతుల్లో ఉన్నది పెదాల మీదకి రావాలి దాట్ ఈస్ ప్రేయర్ గుండె లోతుల్లో ఒకటి పెట్టుకొని పెదాల మీద పెడితే దేవుడికి పిచ్చ కోపం వస్తారే నువ్వు నటిస్తున్నావు డ్రామా వేస్తున్నావు మోసియా డ్రామా అయ్యేలా నన్ను చంపేస్తారేమో భయం అన్నాడు అప్పుడు దేవుడు ఏం చెప్పాడు ఐదో వచనం అందుకు యహోవా నువ్వు ఇస్రాయీల పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము నీవు నదిని కొట్టిన ఆ కర్రను చేతపట్టుకొని పొమ్ము ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవేయగా మోషే ఇస్రాయిలీ పెద్దల కన్నులు ఎద్దట అట్లు చేశాను ఇప్పుడు దేవుడేం చెప్తున్నాడు చూద్దాం ఉన్నాడు బండ దగ్గర రమ్మన్నాడు ఆ బండకు మనం ఏం పేరు పెట్టాం రచ్చబండ ఆ బండకు మనం ఏం పేరు పెట్టాం రచ్చబండ రచ్చబండ దగ్గరకు రమ్మని చెప్పాడు బండ దగ్గరకు వచ్చేప్పుడు రచ్చబండ దగ్గరకు వచ్చేప్పుడు ఎవరిని తెచ్చుకోవాలి పెద్దల్ని తెచ్చుకోవాలి మోసే ఎవరిని తెచ్చుకోమని చెప్పాడు పెద్దలు తీసుకురా అన్నాడు ఇరవై లక్షల మంది పన్నెండు గోత్రాలు గోత్రానికి ఒక ఐదుగురు అయితే అరవై మంది పెద్దలు అవుతారు గోత్రానికి ఒక ముగ్గురు అయితే ముప్పై ఆరు మంది పెద్దలు అవుతారు మరి ఎంతమందిని తెచ్చాడు నాకు తెలీదు పెద్దల్ని తీసుకొని బండ దగ్గరికి వచ్చాడు దేవుడు ఏమని చెప్తున్నాడు ఆ బండకి ఎదురుగా నేను ఉంటాను అని చెప్పాడు తెలుగులో ఎదురుగా అనే మాట ఉపయోగించారు హిబ్రూ భాషలో దానికి రెండు భావాలు ఉంటాయి పక్కన దానికి పక్కన దానికి ఎదురు ఏదైనా సరే సో దేవుడు ఏమన్నాడు నేను అక్కడ ఉంటా అన్నాడు ఎక్కడుంటానంట ఎవరు యహోబా దేవుడు అక్కడ ఉంటానంటుంది ఎవరు అక్కడ ఉంటానంటుంది ఎవరు అక్కడ ఉంటానంటుంది ఎవరు వెరీ గుడ్ సూపర్ యహోబా దేవుడు ఉన్నాడు నేను అక్కడ ఉంటా బండ దగ్గర అయితే కొరింతీలుకి రాసిన మొదటి పత్రిక కొరింతీలకి రాసిన మొదటి పత్రిక పదు అధ్యాయం కొరింతీలుకి రాసిన మొదటి పత్రిక పదు అధ్యాయం నాలుగో వచ్చినావు కొరింతీలుకి రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం నాలుగో వచనం మూడు లైన్లు ఉంటుంది మీ తెలుగు బైబిల్లో నాలుగో వచనం మూడో లైన్లో కెళ్ళిపోండి మొదట్లో కాదు చివరికి వెళ్ళిపోండి చివర ఒక సెంటెన్స్ ఉంటుంది చివర ఒక సెంటెన్స్ ఉంటుంది ఆ బండ ఆ బండ ఇప్పుడు బండ పక్కన ఎవరు ఉంటారు బండ పక్కన ఎవరు ఉంటారు గట్టి చెప్పండి బండ పక్కన ఎవరు ఉంటారు యహోవా దేవుడు బండ ఎవరో బండెవరో సో ఇప్పుడు అక్కడ ఎవరున్నారు ఇద్దరున్నారు యహోవా దేవుడు ఉన్నాడు క్రీస్తు ఉన్నాడు పక్కా స్పష్టంగా అర్థమైపోయింది ఇప్పుడు దేవుడు ఏమన్నాడు నీవు ఆ బండ మీద కర్రతో కొట్టు అన్నాడు ఎవరిని మోషన్ కొట్టమన్నాడు కోర్టులో కర్రను ఉపయోగించి కొట్టేది ఎవరు జడ్జి గారు అర్థమైందా ఎప్పుడు కొడతాడైనా తీర్పిచ్చాడప్పుడు అప్పుడు తీర్పిచ్చేటప్పుడు ఆర్డర్ ఆర్డర్ అని అప్పుడు ఆయన తీర్పిస్తాడు ఇప్పుడు మోసేనేమన్నాడు నువ్వు కర్రతో ఆ బండ మీద కొట్టు అన్నాడు జడ్జి లాగా మోసే ద్వారా దేవుడు మనకిచ్చింది ఏంటి ధర్మశాస్త్రం మోసే ద్వారా దేవుడు ఏంటి ధర్మశాస్త్రం ఏం చేసింది తప్పును మోపింది ధర్మశాస్త్రం ఏం చేసింది తప్పును మోపింది ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పేంటి నీళ్ళెయి భద్రతేది దేవుడేడి మూడు తప్పులు చేశారు ఎవరో ఇస్రాయలీలు మూడు తప్పులు చేస్తే తీర్పు ప్రకారం దేవుడు ఏం చేయాలి ఇస్రాయలీలు అందరినీ కొట్టాలి అయితే దేవుడు ఏం చేశాడు ఇస్రాయలీలు కొట్టకుండా ఎవరిని కొట్టమని చెప్పాడు ఎవరిని అంటే ఎవరు క్రీస్తుని కొట్టమని చెప్పాడు అందుకే కదా క్రీస్తుని సిలువెక్కిచ్చింది అందుకే కదా క్రీస్తుని చంపేసింది అందుకే కదా క్రీస్తును రక్తం కార్చింది ఏసై శిలువు మీద ఎందుకు చచ్చిపోయాడు మనం చేసిన తప్పుల్ని ఆయన మీదకి పంపించారు మనం చేసిన తప్పులకి ఆయన్ని శిక్ష విధించారు బాగుందా ఇప్పుడు రెండైపోయినాయి యహోవా దేవుడు పక్కన ఉన్నాడు ఆయన ఇచ్చాడు ఏమని మోసే బండను కొట్టని కొడితే అప్పుడు ఈ తీర్పు అంతా కూడా ఏ ప్రభు మీద పడింది బండను కొడితే బండ్లో నుంచి వచ్చాయి నీళ్లు వచ్చాయి ఈ నీళ్ళు ఏంటో కూడా మనం చూద్దాం ఏసుప్రభు శిలువ మీద చచ్చిపోయాడు కదా ఆయన చచ్చిపోయాడో లేదా అని బళ్ళంతో పొడిస్తే ఆ పొడిచిన చోట బయటిలో అయితే ఏమొచ్చింది రక్తము నీళ్లు అదే కదా ఇక్కడ కూడా జరిగింది ఇంతకీ ఆ నీళ్ళు ఏంటండి యోహాన్ సువార్త ఏడో అజ్జన్ యోహాన్ సువార్త ఏడో అజ్జన్ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది యోహాన్ శువార్త ఏడో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఈ మూడు వచనాలు వరుసగా ఉన్న విషయం మీకు చెప్తాను వినండి ముప్పై ఏడో వచనం మహా పండగ రోజు ఏసు ప్రభు వారు రోడ్డు మీద నిలబడి బ దప్పికొని వాళ్ళారా నా ఇద్దకు రండి నేను మీకు నీరు ఇస్తాను అన్నాడు ముప్పై ఎనిమిదో వచనం నేనిచ్చి నీరు ఎవరైనా తాగితే వాళ్ళ కడుపులోంచి ఏమొస్తుందంట జీవజల నదులు పారుతాయి బాగుంది ముప్పై తొమ్మిదో వచ్చిన యోహాన్ ఏమన్నా రాసినాడు ఆయన ఎందుకు ఈ విధంగా చెప్పాడంట ఆ కడుపులో నుంచి బయటకు వచ్చేదేమండి తన ఎందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి అంటే ఆ నీళ్లు దేనికి సాదృశ్యం పరిశుద్ధాత్మడు ఇప్పుడు నాకు చెప్పండి బండ పక్కన ఎవరున్నారు బండెవరో కొడితే బయటకు వచ్చి నీళ్ళేంటి తండ్రి పరిశుద్ధాత్మ ముగ్గురు అక్కడ ఉన్నారా ఉన్నారు మొదటి ప్రశ్న ఏడి మా దేవుడు ఇదిగో ముగ్గురం ఇక్కడే ఉన్నాం రెండోది ఏ నీళ్లు కొడితే వచ్చి నీ నీళ్ళు మూడోది ఏది భద్రత ఈ నీళ్లు తాగితే వచ్చేది నీకు జీవం సావును మీ మూడు ప్రశ్నలకు నేను జవాబు ఇచ్చాను మూడు ప్రశ్నలకు ఇది మొదటి ఏడు వచనాలు దేవుడు ఈ శోధన కలిగించడం ద్వారా దేవుడు ఈ శ్రమను కలిగించడం ద్వారా దేవుడు ఈ అక్కర పుట్టించడం ద్వారా ఒక గొప్ప నిత్య సత్యాన్ని బోధించాడు నేను మిమ్మల్ని విడవను నేను మిమ్మల్ని ఎడబాయను నేను మీతో ఉంటాను మీ పాపాన్ని మీ మీద లెక్కేను నా కుమారుడి మీద వేసుకుంటాను మీకు జీవాన్ని ఇస్తాను మీకు భద్రతని ఇస్తాను వాటర్ అనే కాన్సెప్ట్తో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప బోధతి మొదటి సీన్ అయిపోయింది ఇప్పుడు రెండో సీన్లోకి వద్దాం నిర్గమాకాండం పదిహేడో అధ్యాయంలోకి వచ్చేయండి ఎనిమిదో వచ్చినాం మొదటి మాట ఏంటి తర్వాత మళ్ళీ దేని తర్వాత దేని తర్వాత నీళ్లు తాగేసిన తర్వాత కడుపు నిండా నీళ్లు తాగిన తర్వాత గుర్తుపెట్టుకోండి అవసరత తీరింది వాళ్ళకున్నటువంటి సమస్య తీరిపోయింది దేవుడు వాళ్ళని వాళ్ళకున్నటువంటి ఆ పరిస్థితిలో ఉపశమనాన్ని ఇచ్చాడు ఆ తర్వాత అమలేఖీలు వచ్చి రఫదీములో ఇస్రాయిల్తో యుద్ధము చేయగా మోషే యుహోష్వాతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమలేఖ్యులతో యుద్ధము చేయము రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను అనేను ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే అయ్యారు ఇందాక నిర్గమాకాండం పద్నాలుగు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినా చదివినిపించారు కదా వినిపించాను ఆ రెండు వచనాల్లో యుద్ధము నేను చేస్తాను యుద్ధము యహోవాదే అని అన్నారు కదా అవును మీరు ఓరకుండి నేను యుద్ధం చేస్తాను అన్నారు కదా అవును మరి ఇక్కడేంటి మోసే మోషే నువ్వు వెళ్ళి యుద్ధం అని అంటున్నాడు ఓ మన జీవితంలో రెండు రకాలైన యుద్ధాలు ఉన్నాయి మన జీవితంలో రెండు రకాలైన యుద్ధాలు కొన్ని యుద్ధాలు బయట నుంచి వస్తాయి కొన్ని యుద్ధాలు లోన్ నుంచి వస్తాయి బయట నుంచి వచ్చే యుద్ధాన్ని దేవుడు చేస్తాడు లోన్ నుంచి వచ్చే యుద్ధాన్ని మనం చేయాలి సార్ లోన్ నుంచి వచ్చే యుద్ధం ఏంటి సార్ మీకు ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను మీకు అర్థమవుతుంది లోన్ నుంచి వచ్చే యుద్ధం ఏంటో జనవరి ఒకటో తారీఖున మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటి ఆ నిర్ణయం జనవరి ఒకటో తారీఖు వచ్చింది ప్రభా నేను ఇంతకాలం సరిగ్గా లేను ఈరోజు జనవరి ఒకటో తారీఖున ప్రభా నీ చేతుల్లో చేయి పెట్టి నేను ప్రమాణం చేస్తున్నాను ప్రభా ఏం లేదు ప్రభా రోజు పొద్దున్నే ఐదు గంటలు లేచి ఒక అధ్యాయం వాక్యం చదువుకొని చిన్నగా ధ్యానం చేసుకొని ప్రార్థన చేస్తాను ప్రభా అని వాగ్దానం చేసావు గుడ్ మంచిది రెండో తారీఖులు వేసి చేసావు మూడో తారీఖులు వేసి చేసావు నాలుగో తారీఖులేసి చేసావు బాగుంది ఐదో తారీఖు మామూలుగా ఐదు గంటలకు మెళుకు వచ్చింది లేసావు లఘంగానే చిన్న ప్రార్థన చేసావు దేవా నాకు ఐదు గంటలకే మెళుకు ఇచ్చేసావు చాలా వందనాలు ప్రభా ఇది అలవాటు అయిపోయింది బాగానే ఉంది కానీ ప్రభా ఓ మాట రాత్రి పట్టలేదు నీకు తెలుసు కదా రెండు మూడు సార్లు మెళుకు వచ్చింది నీకు తెలుసు కదా కొంచెం బద్ధకంగా ఉంది మీరు ఏమనుకోనంటే ఓ పావుగంట తరతలు లేస్తానే ప్రభా ప్లీజ్ ప్రభా పావు గంట తరత లేవా అని దుప్పటి కప్పేసుకొని పడుకున్నావు దేవుడితో బాగా మంచిగా చెప్పేసి పాడుకున్నావు లెగిసేటప్పటికి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు అయింది సూర్యుడు పైకి వచ్చేసాడు అప్పుడు నువ్వు ఎందుకు లేపలేదు నన్ను ఎందుకు లేపలేదు నేను పావు గంటలో లేపన్నాను కదా అని అంటే దేవుడు ఏం చేస్తాడు అంటే దేవుడు ఏం చేస్తాడు ఇప్పుడు మీకు అర్థమైందా బయట నుంచి నేను లేపగలను కానీ లేచిన తర్వాత లేచి ఉండటం అనేది నీ పని దానికి ఎవడేం చేస్తాడు ఇప్పుడు మీకు అర్థమైందా చాలాసార్లు మమ్మీ నన్ను లేపు అంటే లేపుతారు కానీ నువ్వు లేగో అలారం పెట్టుకుంటూ అలారం మోగుద్ది నువ్వు లేగో నువ్వు లేగో బయట యుద్ధం ఈజీ లోని యుద్ధమే గెలవడం కష్టం అయితే మాలిన ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు కొంతమంది పనికి మాలిన ప్రార్థన ఏంటి చెప్పంట పనికి మాల ప్రార్థనలో రెండు మూడు చెప్తాను అర్థమైందా కొందో అవి కొంచెం ప్రార్థన చేయ అని గొప్ప కానీ కొంచెం ప్రార్థన చేయ అంటారు ఎవడని చూస్తే ఎంత భక్తిపర్రాలో అనిపిస్తుంది అప్పుడు నా అంటాడు అమ్మ నీకేం కావాలమ్మ అటు కొంచెం ఆత్మీయంగా ఎదగాలి కొంచెం నువ్వు ఆత్మీయంగా ఎదగాలని నేనేం చేయనే నేనేం చేయను నువ్వు కొంగు మీద వేసి చూసుకుని నేనేం చేయను ఇప్పుడు నీకు అర్థమైందా ఈ దిక్కుమాల ప్రార్థన ఎవరిని అడగద్దు ఈ దిక్కుమాల ప్రార్థన ఇంకో కుర్రోళ్ళు ఈ పిల్లలు అడిగే ప్రార్థన ఎలా ఉంటుంది సార్ కూర్చొని నిద్రకి పోయిపోతున్నా ప్రార్ నిద్రపోయిపోతుంది నేనేం చేయనా నేనేం చేయను నేనేం చేయను అన్నా నేనేం చేయను వచ్చి లేపనా లేకపోతే వచ్చి కూర్చొని కళ్ళు అలా తెరిచి చదువు అమ్మా చదువు అని చెప్పనా ఏం చేయమంటారా అన్నా ఏం చేయమంటా ఇది లోన జరిగే యుద్ధం ఇది లోన జరిగే యుద్ధం లోన జరిగే యుద్ధానికి ఎవడేం చేయడు నువ్వే దాన్నే క్రమశిక్షణ అంటారు దాన్నే పోరాటం అంటారు పౌలే ఉంటాడు తెలుసా నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నా అంటున్నాడేనా అర్థమైందా పేత్రు మన యాకోబు యోహాను గెచ్చమైన తోటలో నిద్రపోతున్నారు కదా ఏసుప్రభు వచ్చాడు రే నిద్రపోతున్నారు అంటారా లేకండే లాగండే మాకరించాడు ముగ్గురు ప్రార్థన చేస్తారు తండ్రి జీవితంలో వీళ్ళకి నిద్ర లేకుండా చేయండి అని ప్రార్థన చేశాడు వేసేయా చేయలే చేయలే ఏమని చెప్పడతారు సార్ మీరు శోధంలో పడిపోకుండాన్నట్లు మెలకవగా ఉండి యేసు ప్రభు అంత తోడే నువ్వు ప్రార్థన చేసుకోరా అంటే దిక్కుమని నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమంటే నేనేం చేయను చాలామంది అంటారు సార్ నేను ప్రార్థన చేయమంటే చేయడండి మరి చేయమనకి ఏమనాలా పనికి మళ్ళీ పాస్టర్లు ఉంటారు కొంతమంది అర్థమైందా పనికి మాలిన పాస్టర్ అమ్మ నేను ప్రార్థన చేస్తాను ప్రభావా ప్రభ్వా ఈయన ఈమెకమ్ములోకి కలగండి ఎంత ఒక్క రే డ్రామా రే అదే డ్రామా రే డ్రామా డ్రామా అని పది రూపాయలు జోలు పెట్టుకుని వెళ్ళిపోతారు వెళ్ళు డ్రామా కాళ్ళు డ్రామా కాళ్ళు ఎలాంటి పాస్టర్ గారు బాగా శోధనలు ఎక్కువైపోతుంది నీకు శోధనలు ఎక్కువైతే నేనేం చేయను ఏసు ప్రభు పేత్రు ఏమన్నాడు శోధనలో పడిపోకున్నట్లు మెలకోగా ఉండే ప్రార్థన చేయరా అన్నాడా నేనేం చేయను ర నువ్వు శోధనలేక వెళ్తుంటే ఈడేమంటాడు తెస ప్రభా ఈ శోధనల మీద బాహుబలి సినిమాలో ఎస్టీక్ సౌండ్లో మ్యూజిక్ అనుకుంటాడు వెనకాల కొంచెం ఎక్కువ పెడతారనమాట బౌ బౌ బాగునాలి సోదరుల మీద సోదరుల మీద వీలైతే నాలుగు మాట మడత పెట్టి మరి మరీ చేస్తా షోడమాట పోదు మాయ మాటలో పడిపోద్దు నాయన మాయ మాటలో పడిపోద్దు నీ షోధనికి నువ్వే బాధ్యుడు నువ్వే బాధ్యురాలు నీలో ఉండే పోరాటానికి నువ్వే బాధ్యుడు నువ్వే బాధిరాలు నువ్వే బాధ్యరాలు దట్స్ అది అమలేఖీలతో యుద్ధం అయ్యా బయట నుంచి యుద్ధం అయితే నేను చేస్తాను లోన్ నుంచి యుద్ధమైతే నువ్వే చేయాలి నీ యుద్ధానికి నేను సహాయం చేస్తా బయట జరిగే యుద్ధానికి నువ్వేం సహాయం చేయక్కర్లా నిలబడితే చాలు నువ్వు నిలబడితే నేను యుద్ధం చేస్తా ఓరకుండే నేను ఇచ్చు రక్షణ కార్యం చూడు ఇది బయటిది అయితే నిలబడి యుద్ధం చేయి నేను నీకు సహాయం చేస్తా అది లోన్ అయితే సరే ఏం చేశాడో చూద్దాం పొదవచనం యహోష్వ మూషే తనతో చెప్పినట్లు చేసి అమాలయకి యుద్ధమాడిను మూషే అహరోను హూరు అని వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయిలీలు గెలిచిరి మోషే తన చెయ్యి దింపినప్పుడు అమలేఖ్యలు గెలిచిరి మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను అట్లు యహోసువా కత్తి వాడి చేత అమాలేకి రాజును అతని జల్లునలు గెలిచను ఇప్పుడు జరిగింది ఏంటంటే కొండకెరెళ్ళు పెద్ద కొండేం కాదు కొంచెం గుట్టలాంటిది గుట్ట మీద నుంచి చూస్తూ ఉన్నారు మనుషులు గెలుస్తూ ఉంటే హ్యాపీ ఎప్పుడైతే మనుషులు పడిపోతున్నారో మనోళ్ళు ప్రభా అని ప్రార్థన చేస్తున్నారు మళ్ళీ గెలిచారు ఇద్దరిని తీసుకొని వెళ్ళాడు మోషే ఒక ఆయన తనకంటే పెద్దోడు ఎవరైనా అహరోను ఒక ఆయన తనకంటే చిన్నోడు ఎవరైనా కాలేబు గారి కొడుకు చాలామంది నమ్మేది హూరు హూరు అనేవాడు బహుశా నలభై ఏళ్ళు ఉంటాయి అహరోనికి ఎనభై నాలుగేళ్ళు మోషేకి ఎనభై ఒక్క ఏళ్ళు ఇది పరిస్థితి వీళ్ళు ముగ్గురు వెళ్ళారు కొండ మీదకి ఈయన చేతులెత్తి ప్రార్థన చేస్తేనే గెలిచాడు మోషే గొప్ప ప్రార్థనాపరుడు మోష గొప్ప ప్రార్థనాపరుడు సింగిల్గా ప్రార్థన చేస్తే ఇరవై లక్షల మీద ఉన్నటువంటి శాపాన్ని దేవుడు తొలగించేశాడు కానీ ఇక్కడ చేతులు బెక్కాయి చేతులు బరిక్కాయి చేతులు బరివెక్కాయి ఆయన పైకి ఎత్తలేక కిందకు పడేస్తే ఈ పక్కన అహరోను పైకెత్తాడు ఈ పక్కన హూరు పైకెత్తాడు గుర్తుపెట్టుకోండి కొన్ని శోధనలు మన ఒక్కళ్ళమే ప్రార్థన చేసి గెలవచ్చు కొన్ని శోధనలు మన ఒక్కళ్ళ ప్రార్థన సరిపోదు మనకి ఇతరుల యొక్క సహవాసం కావాలి అందుకే చర్చికి రమ్మని చెప్పేది మిమ్మల్ని అందుకే సహవాసానికి రమ్మని చెప్పేది మిమ్మల్ని అందుకే ప్రార్థనకి రమ్మని చెప్పేది మిమ్మల్ని ఎందుకంటే కలిసి ప్రార్థన చేస్తే కొన్ని విషయాల్లో విజయాలు వస్తాయి అందుకో అందుకు ఆ విషయం గుర్తుపెట్టుకోండి మోసే ఒక్కడే ప్రార్థన చేస్తే పనవలా అందుకే ఈ పక్కన అహర్వాల్ని పెట్టుకున్నాడు ఈ పక్కన ఊరిని పెట్టుకున్నాడు నీకంటే పెద్దోళ్ళని అడుగుతావు నీకంటే చిన్నోళ్ళని అడుగుతావు ఎవరిని అడిగా అనేది అనవసరం కలిసి ప్రార్థన చేస్తే దేవుడి శక్తిని పొందగలుగుతాం మనం శోధన చేయించడానికి వీళ్ళ ముగ్గురు కలిసి ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే ఏమైంది కింద గెలుపు వచ్చింది கிந்த கெலப்புக்கு எவரு காரணம் மோச பிரார்த்தனா யோகோஷுவா யுத்தமா ரெண்டு 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 பாபு నేనే సరదాగా ఆపేశా నేనే సరదాగా మీకు పాఠం నేర్పిద్దామని ఆపేశా ఈ మైక్ ఒక స్విచ్ ఉంది దీన్ని ఆపేస్తే మీకు సౌండ్ వినబడతా అక్కడ కూడా స్విచ్ ఉంటుంది దాన్ని ఆపేస్తే కూడా పని చేయదు మీకు రెండు స్విచ్లు ఆన్ ఉంటేనే పని చేస్తాయి ఒక స్విచ్తో పని అవ్వదు రెండు స్విచ్లు ఆన్ ఉండాలి ఎక్కడ స్విచ్ ఆన్ ఉండాలి అక్కడ స్విచ్ ఆన్ ఉండాలి ఎక్కడ బ్యాటరీ ఉండాలి అక్కడ కరెంట్ ఉండాలి అర్థమైందా ఇది ప్రార్థన అయితే అది పోరాటం ప్రార్థన చేసి పోరాటం చేయకపోతే కనుక డ్రామా డ్రామాగాడు అని అర్థం ప్రార్థన లేకుండా పోరాటం చేశాడంటే ఆడు విప్లవకారుడు అని అర్థం సో రెండు ఉంటే వాడిని విశ్వాసి అంటారు మనకి విప్లవాలు కాదు ఇంతిక ఇంకలాం ఇంకిలాం విప్లవం మరిదిల్లాలి అంటే మొహం పగులుద్ది అది విషయం మనం ప్రార్థన చేద్దామండి మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం కొంచెం ఇడ్లీ సాంబార్ అంతా తిని పడుకుంటాను నేను ఈ డ్రామా గడ్డా ఈ డ్రామా పని చేయదు విప్లవం పని చేయదు మరి ఏం పనిచేస్తుంది చేయి పోరాడు రెండు పోరాడంటే యుద్ధం చేయటం కాదు పోరాటం నీ హృదయంలో జరిగేది పోరాటం నీ మనసులో జరిగేది అమాలేకి ఉన్నది బయట కాదు లానా మీద మనం గెలవాలి ఇది రెండో అయిపోయింది వార్ అయితే దేవుడు ఏమని చెప్తున్నాడు పద్నాలుగు నుంచి పదహారు వచ్చాం పద్నాలుగు పదహారు ముందు చదువుతా తర్వాత పదిహేనులోకి వెళ్దాం అప్పుడు యహోవ మోసేతో ఇట్లనను నేను అమలేఖీల పేరు ఆకాశం అని క్రిందనుండకుండా బ్రొత్తిగా తుడిచివేదను గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యహోషవాకు వినిపించము పది పదారోచనం అమాలేఖ్యలు తమ చేతిని యహోవా సింహాసం నాకు విరోధంగా ఎత్తిరి గనక యహోవాకు అమాలేఖ్యలతో తరతరముల వరకు యుద్ధమనను అమలేఖీల పేరు మొత్తం తుడిచేవోతున్నా దేవుడు చెప్పాడు ఈ మాట ఎప్పుడు చెప్పాడు పద్నాలుగు వందల నలభై ఆరులో చెప్పాడు క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై ఆరు దగ్గర దగ్గర నాలుగు వందల సంవత్సరాల తర్వాత నాలుగు వందల సంవత్సరాల తర్వాత మొదటి సమయాలు పదిహేను అధ్యాయం మూడో వచనం మొదటి సమయాలు పదిహేనో అధ్యాయం మూడో వచనం దేవుడు సౌల్ని పిలిచి సౌలు అమాలేఖ్యందరినీ చంపాయి మగోళ్ళనేమి ఆడోళ్ళనేమి పిల్లలనేమి జంతువులనేమి పశువుల్నేమి ఏది వదలకుండా చంపేయ్ అని అన్నాడు ఎందుకు ప్రభా నాలుగు వందల సంవత్సరాలు టైం ఇచ్చే వాళ్ళకి వినలా నాలుగు వందల సంవత్సరాలు అయితే ఈయన ఏం చేశాడు తెలుసా మనోడు సౌలు అందరినీ చంపలా సమయంలో వచ్చాడు సౌలు చేసావా అంటే చేసా దేవుడు చెప్పిన ఏంటి మన మ్యాక్ సౌండ్ వస్తుంది ఏంటి గొర్రె సౌండ్ వస్తుంది మంచి మంచి ఉంచానులే అని అన్నాడు ఆ తర్వాత ఈడెవడీడు సరే ఈయన పేరు అగాగు ఎవడీడు ఈయన అమాలేకి రాజు ఎందుకు చంపలేదు ఇన్ని సరే ఈయన మంచోడు దేవుడు ఏం చెప్పాడు చంపేమన్నాడు కదా ఎందుకు చంపకుండా ఉంచావు సౌలు మీద పెచ్చ కోపం వచ్చింది సమయాలకి గో ఊగిపోతుంటే దేవుడు అన్నాడు ఎందుకురా ఎందుకలా ఊగిపోతావు వాడిని ఎప్పుడో కొట్టేశాను నా మాట వినలేదు కదా కొట్టేశాను జాగ్రత్త దేవుడు అమాలేఖల్ని అందరినీ చంపే అని అన్నాడు చంపే అన్నప్పుడు సౌలు చంపేలా దేవుడు ఈరోజు నీలో ఉన్నటువంటి ఈ చెడు బుద్ధి తుడిచేయి ఈ చెడు అలవాటు వదిలేయి ఈ చెడు సంబంధం తెంపే అని దేవుడు చెప్తుంటే జాగ్రత్త చెయ్యి చూపి చెప్తున్నా దేవుడు చెప్తుంటే వద్దులే ఉంచుకుంటానులే కొన్ని రోజులు ఉంచుకుంటానులే కొన్ని రోజులు తన చూస్తానులే అని అంటే ఏం జరుగుతుంది తెలుసా దేవుడు అమాలేఖల్ని చంపమంటే చంపలేదు కదా మొదటి సమయాలు ముప్పై ఒకటో అధ్యాయం సవులకి యుద్ధంలో దెబ్బలు తగిలి పడిపోతే తన యుద్ధ సామాన్లు మోసేవాడిపించే నన్ను చంపారా అంటే వాడు రాజుగారిని చంపడానికి భయం వేసి ఆడే ఉరేసుకొని చచ్చిపోతే ఒకడు రోడ్డు మీద వెళ్తుంటారు నీకు దండం పెడతాను రే నన్ను చంపారా అంటే వాడు చంపేశాడు సౌని చంపేశాడు అయిపోయింది సౌ చంపేశాడు రెండో సమయాల గ్రంథం మొదట జాంగ్ ఎనిమిదో దావీదు రాజు అయిన తర్వాత సౌల్ని చంపినాడు ఎవడో నాకు చూపియాలి అని అంటే వాడేమనుకున్నాడు తెలుసా దాబిది గారికి సౌలు అంటే పడదు కదా నేను సౌలు గారిని చంపానంటే మెచ్చి మోకతాలు మేకతోలు కప్పుతాడు అనుకోని నేనే సార్ అని అంటే ఎవర్రా నువ్వు అంటే వాడేమన్నాడు తెలుసా నేను అమాలేఖిణ్ణి సార్ అన్నాడు జాగ్రత్త నేను అమాలేఖిణ్ణి నువ్వు నేను అమాలేఖి దేవుడు అమాలేఖి అందరినీ చంపేరా అని సౌలుకి చెప్తే వాడు చంపకుండా కొంతమందిని వదిలేస్తే వాడే సౌల్ని చంపేశాడు సిగరెట్ మానే అంటే మానకపోతే అదే నిన్ను చంపుద్ది మందు మానే అంటే మానకపోతే అదే చంపుద్ది సెకండ్ అప్ వదిలే అంటే వదలకపోతే అదే చంపుద్ది నీకున్న చెడు బుద్ధి వదిలే వదలకపోతే అదే నిన్ను చంపుద్ది చంపేస్తుంది దేవుడు ఈ టైంలో మీతో మాడుతుంటే దాన్ని తోసేద్దు అక్కడతో ఆగిపోతే బాగానే ఉంటుంది ఇది జరిగిన ఐదు వందల సంవత్సరాల తర్వాత ఎస్టేర్ అనేటువంటి రాణి గారు ఉన్న టైంలో ఎస్తర్ గ్రంథం మూడో అధ్యాయం మొదలు వచ్చిన అప్పుడు ఒకడు ఆయన వచ్చాడు ఆయన పేరు హమ్మాన్ ఆయన పేరు హమ్మాన్ అతను ఏం చేద్దాం అనుకున్నాడు తెలుసా యూతులందరినీ చంపేద్దాం అనుకున్నాడు హమ్మాను గురించి రాసిన మాట ఏంటి తెలుసా అగాగిడైన హమ్మాను అగాగ్ అంటే ఎవరు తెలుసా అమాలేకి రాజుని చంపకుండా వదిలేశాడే వాడి వంశములో పుట్టుకొచ్చినటువంటి వాడే అగాగీయుడు వాడు సౌర్యొక్క ఫ్యామిలీ మొత్తాన్ని లేపేద్దాం అనుకున్నాడు సౌర్య యొక్క ఫ్యామిలీ మొత్తాన్ని నీ చెడు బుద్ధి నీ పాపం నీ చెడు అలవాటు నీ చెడు సంబంధం నీ అక్రమ సంబంధం నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది జాగ్రత్త దేవుడు అందుకే వార్నింగ్ అమాలేఖితో యుద్ధం గురించి జాగ్రత్త అది లోన జరిగే యుద్ధం వదులుకోవాల్సింది నువ్వే ఆపుకోవాల్సింది నీవే నువ్వు తుడిచేయాల్సింది నీవే వార్నింగ్ అయితే మోసే ఏం చేశాడు చూసి నేను ముగిస్తాను పదిహేను వచ్చిన తర్వాత మోసే ఒక బలిపీఠం కట్టి దానికి యహోవా నిస్సి అని పేరు పెట్టి ఎందుకు పెట్టినంటాడు నేను చేతులెత్తితే యుద్ధం వచ్చింది అనుకుంటారేమో నేను బండ కొడితే నీళ్ళు అనుకుంటారేమో విజయం నాది కాదు బ్యానర్ ఆయింది సమస్త ఘనతా మహిమలు యహోవాకే నీళ్ళు ఇచ్చింది యహోవా విజయం ఇచ్చింది యహోవా వార్నింగ్ ఇచ్చింది యహోవా వాటర్ ఇచ్చింది యహోవా వారిలో గెలిపించింది యహోవా వార్నింగ్ ఇచ్చింది యహోవా యహోవా నిశ్చి అని దేవుని ధ్వజాన్ని పైకెత్తాడు దేవుని నామాన్ని హెచ్చించాడు మై ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పేటువంటి మాటలు మీ హృదయంలో కదలిక వచ్చిందంటే అది దేవుని కార్యం ఒకవేళ ఇంత చెప్పినా కూడా కదలిక రాలేదంటే అది నీ మూర్ఖత్వం అది నీ మొండితనం మూర్ఖుడిగా మిగిలిపోతావా దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా ఈ రాత్రి మారుతావా నువ్వే ఆలోచించుకో తలంచండి కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం మాదేవా మా ప్రభా నిర్గమాకాండం పదిహేడు అధ్యాయం పదహారు వచనాలు ప్రతి మాట దీంట్లో చూసాం ప్రభా నాయన మా జీవితంలో మీరు అనుమతించే అనుగ్రహించే ప్రతి పరిస్థితి ప్రభా మామేలు కోసమే అది మమ్మల్ని క్రమశిక్షణలో తీసుకురావడానికి అవ్వచ్చు కాపుదల కోసం అవ్వచ్చు కిరీటం ఇవ్వడానికి అవ్వచ్చు ఏదేమైనప్పటికీ ప్రభా మీ యొక్క కనికరం కావాలి మీ కృప కావాలి మీ కనుదృష్టి కావాలి అది మాకు అనుగ్రహించమని అడుచున్నాను ప్రభా ప్రభా నాయన బండలోంచి నీళ్ళు ఇచ్చావు క్రీస్తు నువ్వు నా బండవు క్రీస్తువు నా బండవు నీలోంచే నాకు వచ్చే నీళ్లు తాగితే ఆ పరిశుద్ధాత్ముడు అనే జలాన్ని తాగితే నా గుండె లోతుల్లోంచి వచ్చేటువంటి ఆ జీవజల నదులు అనేక మందిగా ప్రాణాన్ని ఇచ్చేదవుతుంది ప్రభా థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ ఈరోజు ఇంతమంది ఈ విధంగా కూర్చొని మాటలు వింటున్నారంటే వీరిలో ఎవరైనా ప్రాణాన్ని పొందినట్లయితే జీవాన్ని పొందినట్లయితే యహోవా నిస్సి సమస్త ఘనతా మహిమల్ని నీకు ఆరోపిస్తున్నాం ప్రభా మా అందరి జీవితంలో అమాలయకలు ఉన్నారు అమాలేకల మీద మీ యుద్ధం చేసి గెలవాలి ప్రభా ఆ గెలవటానికి మీరు కృప చూపించమని అడుచున్నాం మీ శక్తిని మాకు అనుగ్రహించమని అడుచున్నాం ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని ఏ సేనామంలో ప్రార్థన చేయించున్నాం తండ్రి